జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భరణాశో ముకుంద హరిహి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మరాజు గారు శుతిమెత్తగా మాట్లాడుతూ భయంకరమైనటువంటి దోషం చేసినటువంటి సైంధవుణ్ణి ఉద్దేశించి, ఎట్టి కష్టుడైన ఎట్టి పాపము సేయనెత్తుకొనునే ధరణి నీవు తక్క అరుగుమింక, ఏమి అందువు నిన్ను ఇంద్రియ విలువలు అల్పు ధృతి విహీను అని మాట్లాడిన తర్వాత సైంధవుడు సిగ్గుచెంది ఆయన శారీరకంగా పొందినటువంటి పరాభవం, మానసికంగా పొందినటువంటి అవమానం రెండింటి చేత చాలా భారాన్ని పొందినటువంటి వాడై బయలుదేరి వెళ్ళిపోయాడు. అసలు నిజానికి ఆయన బయలుదేరినది సాల్వకన్యని వివాహం చేసుకుందామని. ఆ ప్రయత్నాన్ని విడిచిపెట్టేసి తిన్నగా గంగానది సముద్రంలో సంగమించేటటువంటి పరమ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పరమేశ్వరుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయడానికి కూర్చున్నాడు. అది కూడా ఎలా అంటే, కేవలంగా కాలి బొటనవేల మీద నిలబడి శంకరుడి గురించి తపస్సు చేశాడు. జరిగిన అవమానం ఏదుందో దాన్ని మనసులోంచి తుడిచిపెట్టేశాడు. త్రికరణ శుద్ధిగా మనసునంతటినీ పరమేశ్వరుని యందు కేంద్రీకరించాడు. ఇప్పుడు అంత ఘోరమైన తపస్సు మొదలుపెట్టి చేస్తున్నాడు. ఆదిత్యార్చిత పాదపద్మం జగదేకాధీషు ఈశున్ త్రిలోకాదిం కామవిభేది పర్వత సుతాహ్లాదైక సంపాది నిఖేదుండై శివునాత్మలో నిలిపి అక్షీణవ్రతారూఢతన్ పాదాంగుష్టము నేలమోపి తపమొప్పంచేసి సద్భక్తిమేన్. ఎంత గొప్ప తపస్సు చేశాడంటే, సాక్షాత్తు సూర్యుడి చేత ప్రతిరోజు అర్చింపబడేటటువంటి పాదయుగళము కలిగినటువంటి వాణ్ణి, ఈ జగత్తులన్నిటికీ కూడా శాసనకర్త అయినటువంటి వాణ్ణి, మూడు లోకములకు కూడా ఆది అయినటువంటి మూలకందమైనటువంటి వాడు ఎవరున్నాడో అటువంటి వాణ్ణి, మన్మధుణ్ణి కాల్చేసినటువంటి వాణ్ణి, పర్వతరాజ పుత్రి అయినటువంటి పార్వతీదేవి మనస్సులో నిరంతరము ఆనందం కల్పించగలిగినటువంటి స్వరూపమున్నవాడిని, నిఖేదుండై మనసులో ఉన్నటువంటి పరితాపాన్నంతటినీ కూడా విడిచిపెట్టేసి కేవలము పరమశివుని పాదముల యందు మాత్రమే మనసు నిలబెట్టి అక్షీణవ్రతారూఢుడై ఆయన అదొక దీక్ష కింద స్వీకరించాడు. ఇక ఒక్క శంకరుని యొక్క పాదయుగళిని మనసులో దర్శించడం విన ఇంకొక ప్రయత్నం కానీ ఇంకొక ఆలోచన కానీ మనసులోకి రానివ్వలేదు. పాదాంగుష్టము నెలమోపి పాదానికి ఉన్నటువంటి బొటనవేలు మీద శరీరాన్ని నిలబెట్టి తపమొప్పం చేసే సద్భక్తి మెయిన్, గొప్ప భక్తితో ఆ సైంధవుడు శంకరుడి గురించి తపస్సు ప్రారంభం చేశాడు. ఇందులో మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. మనసుకి రెండు బలహీనతలు ఉంటాయి, యథార్థానికి అవి రెండు కావు ఒక్కటే. ఏది అంటే, మనసు ఎప్పుడైనా సరే కదిలిపోవడానికి, మనసు వెళ్ళిపోవడానికి గమ్యం కింద రెండు కారణముల చేతనే వెళుతుంది. ఒకటి రాగం ఉండాలి, అంటే దాని మీద మీకు అనురక్తి ఉందనుకోండి, ప్రేమ ఉందనుకోండి, నిరంతరం మనసు కదిలి వెళ్ళి ఆ వస్తువుని పట్టుకుంటుంటుంది. నాకు ఎవరి మీద మనసులో ప్రేమ ఉందనుకోండి, నాకు వాళ్ళు తరచుగా జ్ఞాపకానికి వస్తూ ఉంటారు, నా మనసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడుతూ ఉంటుంది. అది నా కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే మనసు అక్కడికి వెళ్ళి నిలబడుతుంది. రెండవ కోణం ద్వేషం ఉందనుకోండి, నాకు ఎవరి మీదన్నా చాలా ద్వేషం ఉందనుకోండి, అప్పుడు కూడా మన ప్రయత్నం లేకుండా మనసు వెళ్ళి పట్టుకుంటుంది. ఇప్పుడు సైంధవుడి మనసు ప్రయత్నం చెయ్యకుండా అత్యంత వ్యగ్రతతో ఎవరిని పట్టుకోవాలి, ఎవరి గురించి ఆలోచించాలి, పాండవుల గురించి ఆలోచించాలి, ద్రౌపదీదేవి గురించి ఆలోచించాలి. ఇంత పెద్ద అవమానం చేశారే, ఎంత క్లేశపడ్డాను, పాండవ దాసుండని ప్రకటించమన్నారే,
మానసికంగా శారీరకంగా నేను ఎంత ఘోరమైన పరిస్థితికి చేరుకున్నాను అని ఆయన ఎప్పుడూ దానినే సంతతము స్మరణ చెయ్యాలి. కానీ ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే నిక్కేదుండై అసలు ఆ విషయం గురించి ఆలోచించడం మానేశాడు. మొదట బయలుదేరింది ఎందుకు అంటే పరమ పవిత్రమైనటువంటి ప్రదేశములకు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం కూడా పరమ పవిత్రంగా ఉంటుంది. వచ్చేవాళ్ళు కూడా ఆ భక్తిభావనతో క్షేత్ర దర్శనానికి వస్తారు. అటువంటి చోట మనసు తేలిక పడుతుంది, మనసు తొందరగా నిలబడుతుంది. అది ఏ వ్యగ్రతని పొందిందో ఆ వ్యగ్రతని వదిలిపెట్టేస్తుంది. అందుకోసమని తీర్థయాత్రకి వెళుతూ ఉంటారు. ఇప్పుడు ఈయన బయలుదేరి ముందు తీర్థయాత్ర కొరకు అని వెళ్ళాడు అని అర్థమవుతోంది. ఎందుకని అంటే మనసుని తేలికపరుచుకోవడం కోసం వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఏం చేశాడంటే గొప్ప తపస్సు మొదలెట్టాడు. ఈ తపస్సు మొదలుపెట్టినప్పుడు మనసులో ఏదో కోరికతోనైనా చెయ్యాలి, లేదా ఆయనకి ఇక ఏ కోరిక లేకుండానైనా చెయ్యాలి. అలా ఎలా చేశాడు అన్నది తర్వాత మనకి అర్థమవుతుంది. కాబట్టి చాలా గొప్ప తపస్సుని మాత్రం ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసిన తరువాత ఆయనకి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నిజంగా శంకరుని యొక్క దర్శనాన్ని పొందడము అంటే అది ఎన్ని జన్మల యొక్క అదృష్టం పరిపాకమైతే మనిషి పొందగలిగినటువంటి భాగ్య విశేషం. ఒకసారి పరమశివుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి వాడు ధన్యుడైపోతాడు. కానీ ఆయనని మీరు ఏమడిగారు అన్నదాన్ని బట్టి మాత్రం తర్వాత జీవితం యొక్క గతి ఉంటుంది. దర్శించినంత మాత్రాన ఆయన ఏం చేయగలడు, మనం మాత్రం వక్రంగా ఇంకో కోరిక కోరుకుంటే ఇంత చేసిన తపస్సు వలన వచ్చేటటువంటి ఫలితం ఏముంటుంది. ఆయన ప్రత్యక్షమై నీ తపస్సుకి మెచ్చాను, నీకేం కావాలని అడిగాడు. ఐదుగురు పాండవుల్ని ససైన్యంగా నేను ఓడించి సంహరించగలగాలి, నాకు అటువంటి వరం ఇమ్మన్నాడు. అంటే శంకరుడు అన్నాడు, అలా వరం ఇవ్వడం కుదరదు. పాండవులు కారణజన్ములు, వాళ్ళని ఓడించగలిగినటువంటి శక్తి నీకు నేను ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేను అంటావేమో, దానికి ప్రధానమైనటువంటి కారణములు మూడు ఉన్నాయి. ఒకటి, శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు, లోకము యొక్క క్షేమమును యోగమును ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు ఆయన. అటువంటి వాడు పరిపూర్ణావతారంగా వచ్చాడు. పరిపూర్ణావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని అవతారముల యొక్క తేజస్సు అందులోకి వెళ్ళిపోతుంది. కృష్ణావతారాన్ని దర్శనం చేశారనుకోండి, కృష్ణ పరమాత్మ దర్శనం చేస్తే మిగిలిన అన్ని అవతారముల దర్శనం ఆ రోజు చేసేసినట్టే. అలా చేసిన అలా అంత శక్తి కలిగిన అవతారం ఏది ఉంటుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. అంటే దానికి ముందు వచ్చిన అవతారములు ఏ ఉన్నాయో, నేను అలా వెళ్ళి కృష్ణ పరమాత్మ దర్శనం చేశాననుకోండి, నేను ఇవాళ మత్స్య కూర్మ వరాహ నారసింహాది మూర్తుల యొక్క దర్శనం అంతా చేసేసినట్టే. ఎందుకంటే ఆయా అవతారముల యొక్క తేజస్సు అంతా కూడా ఎందులోకి ఉపసంహారం అవుతుంది అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపంలోకి ఉపసంహారం అయిపోతుంది. అలా పరిపూర్ణావతారము అంటారు. అటువంటి పరిపూర్ణావతారంగా విష్ణువే భూమి మీద శ్రీకృష్ణుడిగా తిరుగుతున్నాడు. ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెలికాడు, అర్జునుడికి సంరక్షకుడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతోంది, ధర్మ సంస్థాపనార్థం అవతరించినటువంటి మహాపురుషులు వాళ్ళిద్దరు. ఒకడు ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడే వచ్చాడు, ఆయనకి చెలికాడిగా నరుడైనటువంటి అర్జునుడు వచ్చాడు. ఆయన ధర్మపక్షం వైపు ఉన్నాడు కాబట్టి కృష్ణుడు కూడా ఆయన వైపే ఉన్నాడు. అందుచేత ప్రియసఖుడయ్యాడు. ఏదో కారణం లేని స్నేహం కాదది, స్నేహమునకు ఒక కారణం ఉంటుంది, ఏదో ఒక కారణం ఉంటుంది. ఆయనకి ఎందుకు ఏ కారణం చేత కృష్ణ పరమాత్మ అర్జునుడికి అంత గొప్ప సఖుడయ్యాడు అంటే అర్జునుడు నిరంతరము ధర్మమును గురించి ఆలోచిస్తుంటాడు, ధర్మ సంస్థాపనార్థం ప్రవర్తిస్తూ ఉంటాడు, ధర్మము పాడవకుండా కాపాడుతుంటాడు. కాబట్టి కృష్ణుడి చేత రక్షింపబడడం కాదు, కృష్ణుడు బంధువైనప్పటికీ గొప్ప సఖుడుగా నిలబడ్డాడు. అంటే ఆయన దగ్గర చొరవ చాలా ఉంది, అంత స్నేహభావం పొందినవాడు. ఇప్పుడు అటువంటి ధర్మం కోసం వచ్చినటువంటి అర్జునుడు, ఆయనకి సఖుడై పరిపూర్ణావతారమైన కృష్ణావతారము ఉంటే
ఆ ధర్మమునందు నడిపించగలిగినటువంటి ఇంటి పెద్దగా ధర్మరాజు ఉండగా ఆయన మాటని అనువర్తించేటటువంటి తమ్ములై భీమ నకుల సహదేవుడు అర్జునుడు ఉండగా అన్నిటిని మించి ఈ భూమి మీద ఎవ్వరికీ తెలియనన్ని అస్త్రవిద్యా రహస్యములన్నీ అర్జునుడికి తెలిసి ఉండగా సమస్తమైనటువంటి అస్త్రములను ప్రయోగించి ఉపసంహారం చెయ్యగలిగినటువంటి పరమశక్తివంతుడై ఉండగా నేను ఎలా నీకు పాండవులను గెలవగలవన్న వరాన్ని ఇవ్వగలను? ఎందుచేత అడుగుతున్నాడు ఆ వరాన్ని? కేవలము కక్ష మనస్సులో ఉంది. అంటే అది ఎలా ఉంటుంది అంటే, ఇలాంటి తపస్సులకి ఉపమానం చెప్పాలి అంటే ఒకటే ఉపమానం, బలవంతంగా ఇంద్రియాలని తొక్కి పెడతారు కొంతసేపు. అది ఎలా ఉంటుంది అంటే, నేను ఏదో ఆ బయటికి వెళ్ళి ఓ చెట్టు కింద నిలబడ్డాను, ఏదో ఆలోచిస్తున్నాను, అకస్మాత్తుగా ఒక గోధుంత్రాచు పాము ఒకటి అలా వచ్చేసింది, అది నా మీదకు వచ్చేస్తోందని నేను కంగారు పడిపోయి గభాలన కాళ్ళు ఎత్తి దూకాను. అది దానికి ఏం ప్రయత్నం లేదు, తప్పుకోవాలి, ఎలా తప్పుకోవాలి, నాకు వ్యూహం ఏం లేదు, పాము వచ్చేసింది, చటుక్కున ఎగిరి దూకాను. ఆ దూకడంలో ఏమైందంటే దాని పడగ నా పాదం కింద పడింది. ఇప్పుడు అది తల పైకి ఎత్తలేదు, ఎందుకంటే నా కాలు దాని మెడ మీద ఉంది. ఇప్పుడు తల పైకెత్తితే అది కాటు వేస్తుంది, ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. దాని మెడ మీద నా కాలు ఉంది కాబట్టి నేను సురక్షితంగా ఉన్నాను, అది నన్నేం చేయదు. కానీ అది తోక కదుపుతుంది, కదిపి నా కాలుని చుడుతుంది భయపెట్టడానికి. నేను ఎంతసేపని నేను క్షేమంగానే ఉన్నాను, నా కాలు కింద పాము ఉందని ఉండగలను? తప్పుకోవాలని పాము చూస్తుంది, దాన్ని సంహరించాలని నేను చూస్తాను. అలివి దొరకలేదనుకోండి, ఎవరు ఒక్క మనిషి కనపడలేదు, ఎంతసేపు అలా పెట్టి కూర్చోగలను? భయం చేత కాలు కొద్దిగా వదులైందో అది బయటకు వచ్చి కరిచేస్తుంది. అందుకని ఎప్పుడో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎలాగో అలా కాలు తీసి పారిపోవడానికి ప్రయత్నిస్తాను. కాలు ఎప్పుడు తీస్తాడని ఎదురు చూస్తుంది, అప్పుడు అది నన్ను కాటు వేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్ప నేను తప్పుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కదూ. ఇంద్రియములను బలవంతంగా నొక్కి పెట్టడం తపస్సులో అంతే, బలవంతంగా ఇంద్రియాలని తొక్కిపెట్టి సాధన ద్వారా ఇంద్రియములను గెలిచే ప్రయత్నం చెయ్యలేదనుకోండి, కేవలం తొక్కి పెట్టాడు కొంతకాలం, ఏదో ఈ నియమ పాలన చెయ్యాలి అని చెప్పి బలవంతంగా తొక్కాడు. ఇప్పుడు ఎప్పుడో అప్పుడు నియమాన్ని వదిలిపెడతాడు కదా, వదిలిపెట్టగానే ఏం చేస్తాయంటే ఇంద్రియములు విజృంభించి కాట్లు వేస్తాయి. ఈ తపస్సు రజోగుణ సంబంధమైన తపస్సు, అది సాత్విక తపస్సు కాదు. ఇంద్రియములను గెలిచేటటువంటి తపస్సు ఒకటి ఉంటుంది, ఆ తపస్సు ఎందు ఎలా ఉంటుంది అంటే తన మనసు కదపగలిగినది, తన మనసుని ప్రేరేపించగలిగినది ఏదైనా కనపడినా కూడా ఇక మనసు చెలించదు. ఎందుకు చెలించదు అంటే దాని తత్వాన్ని పరిశీలన చేస్తాడు. నారీస్తనభరణాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతత్మాం సబసాది వికారం మనసి విచింత్య వారం వారం. మీరందరూ పెద్దలు ప్రాజ్ఞులు, దానికి భాష్యం ఎందుకు? కాబట్టి మనసుని కదుపుతోందనుకోండి ఏదైనా, ఏముంది? చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, అది ధర్మబద్ధము కానప్పుడు పతనహేతువు కదా. కాబట్టి ఆయన మనసు కదలదు. ఇప్పుడు జితేంద్రియుడు అంటారు, అంటే ఇంద్రియములు కదలకుండా ఇంద్రియములను గెలుస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఎక్కడున్నాడన్న దానితో సంబంధం ఉండదు, ఏది చూసినా భగవత్తత్వాన్ని చూస్తాడు, అందులో అమ్మని చూస్తాడు. కాబట్టి నేను మీకు ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే, కేవలం భోగకారకంగా చూస్తే పాలున్న గిన్నె కింద నిప్పు, మనసు పొంగుతుంది. మాతృత్వాన్ని చూడగలిగితే పొంగుతున్న పాల మీద నీళ్లు. ఇంక ఇంతకన్నా నేను కిందకు వచ్చి మాట్లాడలేను. కాబట్టి అది ఇంద్రియములను గెలవడం. ఆ ఇంద్రియములను గెలిచిన తపస్సు రామచంద్రమూర్తిది, ఆ ఇంద్రియములను గెలిచిన తపస్సు ధర్మరాజు గారిది. ఇంద్రియములను బలవంతంగా నియతి కాలం ఒకరి మీద కక్షతో తొక్కిపెట్టింది సైంధవుడి తపస్సు, రావణుడి తపస్సు. అందుకే అవి కట్టకడన ప్రమాదాన్ని తీసుకొస్తాయి. ఎందుచేత అంటే అవి ఆకలితో ఉంటాయి ఇంద్రియాలు, చిన్న అవకాశం దొరికింది అవి విజృంభిస్తాయి.
ఇప్పుడు సైంధవుడి యొక్క స్థితి కేవలముగా అది. తపోపరంగా ఆలోచిస్తే రజోగుణంతో కూడుకుని ఉన్నాడు కాబట్టి చిట్ట చివరన ఉద్ధరణ పొందుతాడని నమ్మకం లేదు. రెండు, ఒక మనిషి జీవితంలో ఏ తప్పు చేయకుండా ఉండడం అనేటటువంటిది అసంభవమైన విషయం. ఎంత గొప్పవాడని మీరు చెప్పండి, తప్పు చేసిన వాడే ఏ తప్పు చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదు. మహాత్ములు నిజానికి స్వీయ జీవిత చరిత్రలో వ్రాసుకుంటారు, వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళే రాసుకుంటారు. వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళు రాసుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో చీకటి కోణాలని దాచిపెట్టారు. అది ఎవరో రాసిన పుస్తకం అనుకోండి, ఒకరి జీవితాన్ని ఇంకొకరు రాస్తే అంత తొందరగా చీకటి కోణాలని స్పృశించరు. కానీ మహాత్ములైన వారు ఆఖరణ దేశానికి ఇచ్చే గొప్ప బహుమానం ఏమిటంటే తమ జీవిత చరిత్ర వ్రాస్తారు. వ్రాసినప్పుడు అందులో ఉద్ధాన పతనములు రెండింటిని స్పృశిస్తారు. పండు పండిపోయింది, ఇంకా ఆ స్థితిలో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా వ్రాసేస్తారు. మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర మీరు చదివితే ఆయన చేసిన చిన్న చిన్న దొంగతనాలు కూడా ఆయన వ్రాసుకున్నారు. ఆఖరణ తండ్రి గారు చనిపోయే ముందు కందుల వెంట నీరు కారుతుండగా గాంధీ చేయి పట్టుకున్నప్పుడు ఆయనలో వచ్చిన మార్పు గురించి రాసుకున్నారు. దక్షిణాఫ్రికా వెళ్ళిన తర్వాత కూడా ఆయనలో అప్పుడప్పుడు బలహీనతలు బయటికి వస్తే ఎలా తట్టుకున్నారో వ్రాశారు. అలాగే టంకుటూరి ప్రకాశం పంతులు గారు నా జీవిత యాత్ర అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఎక్కడా ఆయన అని ఆయన సమర్థించుకోలేదు. వాళ్ళు ఎటువంటి తప్పు పనులు చేసేవారో, పిల్లలు చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత దుర్భర పేదరికాన్ని అనుభవించారో, చిట్ట చివరికి ఏ స్థాయికి వెళ్ళారో, బ్యారిస్టరై కోట్లు సంపాదించి స్వాతంత్రోద్యమంలో పాల్గొని ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవి వదిలిపెట్టేసిన తర్వాత ఒక స్థితిలో మళ్ళీ కడుదరిద్రుడైపోయారు. దేశం కోసం అర్పణం చేసేశారంతా. ఆయన కేవలం దేశం కోసం పోరాడింది వ్రాసుకోలేదు, తన జీవితంలో తాను చేసిన దోషములను కూడా ప్రస్తావన చేశారు. మహాత్ముల జీవితాల్లో దోషముల ప్రసక్తి ఉంటుంది, వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే తప్పు చెయ్యని వాడెవరు ఉంటాడు లోకంలో? ఎటువంటి వాడైనా సరే ఏదో ఒక తప్పు చేస్తాడు, ఎప్పుడో ఒకప్పుడు చేస్తాడు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. కానీ వాడు మాన్యుడు, గౌరవింపదగిన వాడు ఎప్పుడవుతాడంటే తన తప్పును తాను నిశ్చయాత్మక బుద్ధితో అంగీకరించగలగాలి. నడిచి వెడుతున్నటువంటి భగవత్ స్వరూపం గురువు, కనీసంలో కనీసం గురువు దగ్గర అంగీకరించగలగాలి తన తప్పు. అక్కడ కూడా బుకాయిస్తే వడిక వృద్ధిలోకి రాడు, పతనమైపోతాడు. గురువు దగ్గరైనా అంగీకరించాలి. ఎందుకనంటే గురువు చాటింపేయడానికి తెలుసుకోడుగా, జీవితాన్ని మార్చడానికి అడుగుతాడు. అది భగవంతుడిచ్చే చిట్ట చివరి అవకాశం. అక్కడా ఒప్పుకోక, ఈశ్వరుడి ముందు ఒప్పుకోక, పోని గురువు దగ్గర అట్టి పెట్టండి. భగవంతుడి మందిరంలోకి వెళ్ళి పూజ చేస్తున్నాను అంటే కాశీ నుంచి నేను కొనుక్కొచ్చిన విగ్రహం అనుకుంటే అది నిన్ను ఎప్పటికి మారుస్తుంది? కాదడి శివుడు, కాదడి కృష్ణుడు అని నువ్వు అనుకుంటే నువ్వు మనసు విప్పి చెప్పాలి, ఈశ్వరా నేను ఈ తప్పు చేశాను, ఇక పైన నేను ఆ తప్పు చెయ్యకుండా నేను ఊహించుకోగలిగిన శక్తి నాకు కృప చెయ్యమని అడగాలి. ప్రార్థన చేస్తే ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఒకనాడు చేశాడేమో తప్పు, ఇప్పుడు మహనీయుడు, మహానుభావుడు, ఎంత మార్పు చెందాడండి, ఎంత గొప్ప వ్యక్తిగా తయారయ్యాడండి అని లోకము పొగడగలిగినటువంటి వ్యక్తిగా మారుతాడు. తప్పు చెయ్యడం తప్పు కాదు, తప్పుని తప్పుగా గుర్తెరగకపోవడం తప్పు. తానింత తప్పు చేశాడు కానీ ధర్మరాజు గారు మహాధర్మాన్ని పాటించి చెల్లెలి భర్త అని వదిలిపెట్టాడు. అంతటి భీముడు కూడా ఆవేశంలో చంపకుండా కేవలంగా ఆయన యొక్క జుత్తు గొరిగి 5 శిఖలు ఉంచి వదిలిపెట్టాడు. ఇంత ధర్మానికి వాళ్ళు కట్టుబడితే ఈయన ఏం చేశాడంటే పరమశివుడి గురించి మనసులో కక్ష పెట్టుకు తపస్సు చేశాడు. అంటే ఒక్కొక్కడు జీవితంలో ఎంత తప్పు తాను చేసినా అవతలవాడు తప్పు చేశాడని బుకాయిస్తాడు తప్ప నేను తప్పు చేశానని అంగీకరించడు. అది చాలా ప్రమాదం, అత్యంత ప్రమాదం. నిజానికి జీవితంలో అభ్యున్నతి హేతు ఏమిటో తెలుసా? తాను దోషం చేస్తే క్షమించండి అని ఒక్క మాట నిండు మనసుతో అనగలగాలి. అయ్యా నన్ను క్షమించండి, నిజమే నేను పొరపాటు చేశాను అన్నారనుకోండి,
దానికి పట్టు కూర్చుంటే అవతల వాడంత మూర్ఖుడు లోకంలో ఉంటాడు. క్షమించండి అని ఒక మాట అంటే వదిలిపెట్టేయాలంతే. ఆ మాట అనడం మానేసి తాను చేసింది తప్పు కాదు ఒప్పని బుకాయించడానికి అవతల వాళ్ళు కూడా తప్పులు చేశారని ప్రయత్నం చేశాడు అనుకోండి, ఇక వాడిని మార్చడం ఎవరికి సాధ్యం కాదు. ఎందుకని అంటే ఆయన ప్రయత్నం అంతా ఏమిటంటే తను చేసిన తప్పే అని తన మనసులో తెలిసినా అది తప్పు కాదు ఒప్పని బుకాయించడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు సైంధవుడి స్థితి అది, ఆయన చేసినది తప్పు కాదు అని ఆయన అనుకోవడానికి అవకాశం లేదు. ఆయనకి తెలుసు నేను చేసింది పరమ తప్పని తెలుసు, కానీ తప్పు చేస్తే మాత్రం అలా ప్రవర్తిస్తారా? కాబట్టి నేను వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి. కక్ష తీర్చుకోవాలంటే సహజంగా నాకు ఆ శక్తి లేదు, నేను పాండవులు నేను చేయలేను. ఇప్పుడు పాండవులను చెయ్యాలంటే నాకు పరమశివ అనుగ్రహంగా రావాలి ఆ శక్తి. దైవం నుంచి వచ్చినటువంటి దాన్ని అధిగమించడం పాండవులకు మాత్రం ఎందుకు సాధ్యం అవుతుంది? అందుకని ఐదుగురు పాండవుల్ని ససైన్యంగా గెలిచేటటువంటి శక్తి నిమ్మని అడిగాడు. అడిగితే భగవంతుడు కూడా ఎంత ధర్మపక్షపాతో చూడండి, ఆయన అన్నాడు ఈ మూడు కారణములు నేను ఇందాక చెప్పినవి చెప్పి ఇవ్వలేను, కానీ నాకు కూడా ఒక ధర్మం ఉంటుంది. నువ్వు ఇంత గొప్ప తపస్సు చేశావు, ఇంత గొప్ప తపస్సు చేసిన తరువాత నీ కోరిక అసలు తీర్చను అని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి నువ్వు అడిగినటువంటిది ఏది ఉన్నదో దాన్ని కించిత్ మార్పు చేసి నీకు ఆనుకూల్యత కల్పిస్తాను. విజయుడొకండు తక్క అతివీరుల పార్థులనున్న నల్వురన్ నిజమొకనాటి కయ్యమున నీవు జయింపుము పల్గునుండు సర్వ జగదజయ్య విక్రముడు వాని నిదుర్కొని నాకు అయినా పోర జితుని చేయుటెంతయో భరంబగు నిక్కము వల్కితించుమి. నేను నీకేమైనా అబద్ధం చెప్తున్నాను అనుకుంటానేమో సైంధవ, అర్జునుణ్ణి గెలవడం నిజానికి నాకు కూడా చాలా కష్టం. ఎందుకని ఆయన తేజోంశ సంభవమైన పాశుపతాస్త్రాన్ని ఆయన అర్జునుడి చేతిలో పెట్టాడు. అంత అస్త్రవిద్యా సంపన్నుడు, ధర్మం కోసం నిలబడినవాడు, అతని జోలికి నేను ఎలా వెడతానన్న బాధ మనసులో ఉండగా శివుడు మాత్రం ఏం చేయగలడు? నిజానికి అర్జునుడి శక్తి గొప్పదని కాదు, అక్కడ అవతలవాడి మీద అంత సానుకూల్యత ఉన్నప్పుడు మీరు అవతలవాడిని ఎలా చెనకగలరు? కాబట్టి నేను కూడా గెలవలేను, నేను కూడా ఏం చేయను. కానీ నీకు ఏదో వరం ఇవ్వాలిగా నువ్వు అడిగావు కాబట్టి అర్జునుణ్ణి ఒక్కణ్ణి తక్క మిగిలిన నలుగురు పాండవుల్ని మాత్రం ఒక్కరోజు గెలుస్తావు. అన్ని వేళలా గెలవడం నీకు సాధ్యం కాదు, ఒకరోజు గెలుస్తావు, ఆ వరం నీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఈ వరానికి సంతోషించాడు, దుఃఖపడ్డాడు, కొంతైనా ప్రతీకారం తీర్చుకుంటున్నానుగా అనుకున్నాడు, నా జన్మకు ఆ ప్రతీకారం చాలు అనుకున్నాడు సైంధవుడు, బయలుదేరిపోయాడు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇంత గొప్ప పరమేశ్వర స్వరూపం సాక్షాత్కరించినప్పుడు నీ పాదపద్మముల యందు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులను నాకు కటాక్షించు, కల్మషభూయిష్టమైన తప్పు చేశాను, ఈ తప్పు కడిగేసి నన్ను నీ యందు ఐక్యం చేసుకో అని ఒక మాట అని ఉండి ఉంటే ఇవాళ సైంధవుడికి కూడా బహుశా దేవాలయాలు ఉండి ఉండేవేమో. కానీ సైంధవుడు ఆ మాట అనలేకపోయాడు. అంటే మనిషి జీవితంలో అవకాశం ఎక్కడొస్తుంది అంటే తప్పు చేసినప్పుడే వస్తుంది, దిద్దుకునే అవకాశం కూడా తన చేతిలోనే ఉంటుంది. దిద్దుకోలేకపోతే మూర్ఖత్వానికి పోతే భగవంతుడు మాత్రం ఏం చేయగలడు బుద్ధినిచ్చినప్పుడు. కాబట్టి నీకు ఈ నలుగురిని ఒక రోజున గెలిచేటటువంటి అవకాశం ఇస్తున్నాను అన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోంది. జరుగుతుండగా ఒక రోజున ఈ అర్జునుడు సంక్షప్తకులు అనబడేటటువంటి వాళ్ళని గెలవడం కోసం, వాళ్లతో యుద్ధం చేయడం కోసం కురుక్షేత్ర సంగ్రామ భూమికి దూరంగా వెళ్ళాడు. అదే సమయాన్ని అదునుగా తీసుకుని ద్రోణాచార్యుల వారు గొప్ప పద్మవ్యూహాన్ని రచించాడు. అసలు ఆ పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే పాండవులకు చేత కాదు, అది తెలిసిన వాళ్ళు ఒక్క కృష్ణుడు అర్జునుడు, వినా ఇతరులకు తెలియదు. అసలు ఒక సేనాధిపతి యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే వ్యూహరచన చేయడంలో ఉంటుంది, సైన్యాన్ని అలా నిలబెట్టాలి. అలా నిలబడితే అసలు అందులోకి ప్రవేశించడం దుస్సాధ్యం అనుకోండి, తన సైన్యాన్ని తాను రక్షించుకుంటాడు, ఎదిరి సైన్యాన్ని నష్టపరుస్తాడు. ద్రోణాచార్యుల వారు అరివీర భయంకరుడు కాబట్టి అర్జునుడు లేడు ఇవాళ, ఆయన తెలుసుకున్నాడు.
దూరంగా ఉన్నాడు కాబట్టి వెంటనే పద్మవ్యూహాన్ని రచించాడు. పద్మవ్యూహంలోకి ధర్మరాజు కానీ భీముడు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ ప్రవేశించలేరు ఆయనకి తెలుసు. కాబట్టి పాండవుల వైపు విశేషమైనటువంటి నష్టం జరుగుతుంది, అనేక మంది పడిపోతారు. పైగా ధర్మరాజో భీముడో నకులుడో సహదేవుడో పడితే ఎంత ప్రమాదం యుద్ధంలో. కాబట్టి అసలు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం ఎలా, దీని గురించి ఆలోచించాడు ధర్మరాజు గారు. ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది సుభద్రార్జునుల యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగలడు. అందుకని ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, పద్మవ్యూహాన్ని రచించాడు గురువు, నువ్వు ప్రవేశించగలవా అని అడిగాడు. ఆయన పరమానందపడిపోయి కృష్ణ భగవానుడు ఆనందపడిపోయేటట్టు, మా తండ్రి సంతోషపడిపోయేటట్టు, గురువు ద్రోణాచార్యుల వారు మెచ్చుకునేటట్టు నేను ఇవాళ పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి వెడతాను. వెళ్ళి శత్రు సైన్యాన్నంతటినీ కాకావికలు చేసేసి దుర్యోధనుడి మనసు కలవరపరుస్తాను, అంత శత్రు సైన్యాన్ని పడగొడతాను అని ఆయన ప్రతిజ్ఞ చేసి పరమ సంతోషంగా పద్మవ్యూహాన్ని భేదించి ద్రోణాచార్యుల వారు కూడా ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా వీడి సంగ్రామశక్తి అని ద్రోణాచార్యుల వారిని దాటి పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు. ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతూ ఆయన ఏమనుకున్నాడంటే, వ్యూహాన్ని భేదించేశాను కాబట్టి వెనక పెదనాన్నగారు ధర్మరాజు గారు వస్తారు, భీమసేనుడు వస్తాడు, నకుల సహదేవులు వస్తారు, దృష్టజ్యుమ్నుడు వస్తాడు, ద్రుపద మహారాజు వస్తాడు, సైన్యమంతా ఉంటుంది వెనకాతల. కాబట్టి వ్యూహాన్ని భేదించాను కాబట్టి నా వెనక వీళ్ళందరూ ఉంటారు కాబట్టి నేను క్షేమం అనుకున్నాడు అని లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళు లోపలికి వెళదాం అనుకున్నారు, మొత్తం పాండవ సైన్యాన్ని ఆపేశాడు సైంధవుడు. శివుడి వరం ఉందిగా, అర్జునుడు వినా మిగిలిన నలుగురిని ఒకరోజు ఆపగలవు, శివుడి వరం ఉంది. ఇవాళ కలిసి వచ్చింది, ఆ నలుగురిని ఇవాళ ఆపితే అర్జునుడు దూరంగా ఉన్నాడు కాబట్టి పద్మవ్యూహంలోకి ప్రవేశించరు, లోపలికి వెళ్ళినవాడు చచ్చిపోతాడు. అర్జునుణ్ణి తాను గెలవలేనన్న కోరిక అర్జునుడి కొడుకుని చంపడంలో తీరిపోతుంది. అర్జునుణ్ణి ఓడించినంత తృప్తి, ఏడుస్తాడుగా అర్జునుడు, అది చాలు. పైశాచికత్వం అన్న మాటకు అర్థం అలా ఉంటుంది, దానికి ఇంకా అర్థం ఏమి ఉండదు ఇంకా. కాబట్టి అర్జునుడి కొడుకు లోపలికి ఎడుతున్నాడు, ఇక పైకి రాడు, ఎందుకనంటే వెనకెవ్వరు లేరు, ఖచ్చితంగా చచ్చిపోతాడు. కొడుకు చచ్చిపోయాక ఏడవకుండా ఉంటాడా అర్జునుడు? అక్కడ భీముడుండి, ధర్మరాజుండి, నకులుడుండి, సహదేవుడుండి, దృష్టజ్యుమ్నుడుండి, సాత్యకి ఉండి, ఇంతమంది ఉండి పద్మవ్యూహంలోకి వెళ్లకుండా అర్జునుడి కొడుకుని లోపలికి పంపించి చంపేస్తే అర్జునుడు ఎంత ఖేద పొంది ధర్మరాజుని నిలదీస్తాడు? అది అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలకి కారణమవుతుందా అవదా? ఈ ఒక్క రోజు నేను అటకాయించడం తరువాతి కాలంలో పాండవులు వాళ్లల్లో వాళ్ళు దెబ్బలాడుకోవడానికి కూడా కారణం కావచ్చు, కాబట్టి నా కక్ష తీరడానికి ఇది చాలా గొప్ప సమయం అనుకున్నాడు. అనుకుని ఆ రోజు సైంధవ విజృంభణం యొక్క గొప్పతనం ఏమిటంటే ఈశ్వర వరం. ఆయనకి ఎంత శక్తి వచ్చేసిందంటే ఒక పెద్ద గోడ కట్టినట్టుగా అసలు పాండవ సైన్యంలో ఎవ్వడిని పద్మవ్యూహంలోకి ప్రవేశించకుండా ఆపేశాడు. ఈ వ్యూహంలో ఉన్న సైన్యం వచ్చి పాండవ సైన్యం మీద పడిపోయింది. ఆ రోజు ఎంత ప్రకాశించేశాడంటే ఆ సైంధవుడు, సింధుదేశోద్భవ స్థిరవాహనంబులబూడిన అరదంబు పులుపు మిగుల రత్నమయోగ్ర వరాహ ధ్వజంబు నభస్థలి చించల ప్రభలమెరయ సాంద్ర చంద్రాతపసదృశమై ఉజ్వల ఛత్ర చామరముల ఛాయనిగుడ వజ్రముక్తాఫల వజ్రకిరణావళి కలిత భూషణములు వెలుగుచుండ చిత్తమున వర గర్వంబు చిగురులొత్త పాండుపుత్రుల దుర్దాంత బాహుబలము మొనల పెళ్ళును సరుకుగా కొనగ ఈచి యార్చి వారికి నీ అల్లుడడ్డుపడియే. నీ అల్లుడడ్డుపడియే అన్నమాట ధృతరాష్ట్రుడికి అన్వయం, అంటే సంజయుడు కురుక్షేత్ర యుద్ధాన్ని వర్ణిస్తున్నాడు. నీ అల్లుడంటే సైంధవుడు, దుస్సల యొక్క భర్త. ఆ రోజు ఎంత వీర విహారం చేశాడంటే సైంధవుడు, ఆయన చేస్తున్నటువంటి యుద్ధం వల్ల అసలు ఆ సింధు దేశోద్భవ స్థిరవాహనంబుల పూనిన అరదంబు పులుపు మిగుల, అసలు ఏమిట్రా ఆ ఎక్కిన రథం అన్నట్టుగా చిచ్చరపిడుగై శత్రు సైన్యంలో తిరిగాడు. కనీసం రథాన్ని కానీ, రథ సారథిని కానీ, రథ పతాకాన్ని కానీ, రథ చక్రాల్ని కానీ, రథము యొక్క భాగములను కానీ ఎవ్వరూ కొట్టలేకపోయారు, అంత గొప్పగా తిరిగాడు.
శివానుగ్రహం. అలాగే రత్నమయమైనటువంటి ఆయన యొక్క పతాకం మీద ఉగ్రంగా ఉన్నటువంటి ఒక పంది గుర్తు ఉంటుంది. ఆ గుర్తు ఆకాశంలో వెలిగిపోతుండగా చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో, ఆయన వెన్నెల ఎలా ఉంటుందో, అటువంటి వెన్నెల యొక్క ప్రభలతో సమానంగా ఛత్ర చామరములు అంటే ఆయన మీద ఉండేటటువంటి గొడుగు మొదలైనటువంటివి ప్రకాశిస్తూ ఉండగా, అంటే కనీసం ఆ గొడుగుని కూడా పడగొట్టలేకపోయారు ఎవరు. ఛత్రచామరములు ప్రకాశిస్తూ ఉండగా వజ్రములు ముత్యములతో చేయబడినటువంటి ఆభరణముల కాంతులు శరీరం మీద ప్రకాశిస్తూ ఉండగా, అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం, ఒక హారం తెగి పడలేదు, కవచమును భేదించలేదు ఎవరు. అలా ప్రకాశిస్తూ ఉండగా చిత్తమున వరగర్వంబు చిగురులొత్త, పరమశివుడిచ్చినటువంటి వరము యొక్క గర్వం మనసులో ప్రకాశిస్తూ ఉండగా, ఈ పని నేను చెయ్యడం వల్ల వస్తున్న ప్రయోజనం ఏమిటి అంటే కక్ష తీరుతోంది. ఇంతకన్నా మనిషి ఎంత పాతాళానికి పడిపోయాడు అనడానికి ఉదాహరణ ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఒక్కొక్కసారి నేను చాలా బాగా చేశాను అనుకుని పరమ క్రూరమైనటువంటి పని ఒకటి చేశారనుకోండి, దాని వలన అవతలవాడు ఎంత పాడయ్యాడు అన్నది నాకు తెలియదు, కానీ అంత క్రూరకర్మ చెయ్యడం ద్వారా మీరెంత కింద పడిపోయారు అన్నది మాత్రం అర్థమవుతుంది. కాబట్టి మనిషి తనని తాను నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలి. అందుకే ఇంతవరంతో ఏం చేశాడు అంటే పాండవులు నలుగురిని గెలిచి ఎట్టి పరిస్థితుల్లో పద్మవ్యూహంలోకి ఎవ్వరూ వెళ్లకుండా విజృంభించి గర్జించి పాండవ సైన్యాన్నంతటినీ కూడా ఆపేశాడు. లోపలికి వెళ్ళిపోయాడు అభిమన్యుడు, చిత్సరపిడుగై విజృంభించాడు, పీనుగ పెంటల కింద కొట్టేశాడు శత్రు సైన్యాన్ని. ఇంత యుద్ధం చేస్తుంటే దుర్యోధనుడు హడిలిపోయాడు. వాళ్ళేదో పద్మవ్యూహ రచన చేశాడు ఆచార్యుడు, అవతల పాండవులు ఎవరూ లోపల ప్రవేశించలేదు, అర్జునుడు దూరంగా ఉన్నాడు, కాబట్టి మనం శత్రు సైన్యాన్ని మట్టు పెడతామంటే ఒక్క అభిమన్యు కుమారుడు మన సైన్యాన్నంతటినీ మట్టు పెడుతున్నాడు. ఎక్కడొచ్చింది ఈ దోషం? నువ్వు గురువు కదా, నీకు తెలియని అస్త్ర విద్య లేదు కదా, ఎందుకు నిగ్రహించలేకపోతున్నావు అభిమన్యుణ్ణి? ఇంత గొప్పగా యుద్ధం ఎలా చేయగలుగుతున్నాడు ఒక పిల్లవాడు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, కవచధారణ అని ఒక ప్రత్యేకమైన విద్య ఉంది ధనుర్వేదంలో, ఆ కవచధారణ విద్య తెలుసున్నవాణ్ణి నేను, నేనే అర్జునుడికి ఉపదేశం చేశాను. ఆ విద్య బహుశ అర్జునుడు అభిమన్యుడికి ఉపదేశం చేసి ఉంటాడు. ఆయన ఆ మంత్రములను సంపుటీకరణం చేసి యుద్ధానికి వచ్చాడు. ఆ కవచధారణ అన్న విద్యని ధరించి ఉండగా ఆ వ్యక్తిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఇవాళ అభిమన్యు కుమారుడు కవచధారణ చేసి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనని ఓడించడం నాకు కాదు, ఈ వైపు సైన్యంలో ఎవ్వరికీ సాధ్యం కావట్లేదు. దీనికి విరుగుడు ఒక్కటే ఒక్కటి ఉన్నది, ఏది చేసైనా సరే మనం ఆయన చేతిలో ఉన్నటువంటి విల్లు విరిగిపోవాలి, ఆ విల్లు పనిచేయకూడదు. విల్లు విరిగితే కవచధారణ విద్య కాపాడలేదు, కాబట్టి విల్లు విరిగిపోవాలి. అలా చెయ్యగలరా? విల్లు విరగనంతకాలం ఇంద్రుడు కూడా ఏమీ చేయలేడు. విలు విద్య నియమం ఏమిటి? ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యాలి కదా. ఈ మాట ద్రోణుడు దుర్యోధనుడికి చెప్తుంటే విన్నారు. విని ఇక వేరొక మార్గం లేదు, అభిమన్యుడు ఇవాళ మట్టు పెట్టేసేటట్టు ఉన్నాడు సైన్యాన్ని అని, ఏది ఏమైపోని ధర్మం ఏమైపోని ఈ పిల్లవాడిని మట్టు పెట్టేయవలసింది అనుకుని కర్ణుడు అభిమన్యుడితో యుద్ధం చేయలేక ఓడిపోయినవాడు మెల్లగా దూరంగా పారిపోతున్నట్టుగా నటించి వెనక్కి చేరాడు. వెనక్కి చేరి వెనక నుంచి అభిమన్యుడు చూడకుండా బాణప్రయోగం చేసి వింటి నారి తెగిపోయేటట్టు చేశాడు. ఆ వింటి నారి తెగిపోయింది, తెగిపోగానే చేతిలో ఉన్న ధనస్సు పనిచేయలేదు. ధనస్సు పని చేయకపోవడం చూసి వెంటనే ఎదురుగుండా ఉన్న ద్రోణుడు బాణములు వేసి గుర్రాలు పడగొట్టేశాడు. ఇది ఎంతసేపట్లో? కను రెప్ప వేసి తెరిచేటంతట్లో కుట్ర చేసి వెనక నుంచి కర్ణుడు బాణప్రయోగం చేశాడు, ముందు నుంచి ద్రోణుడు గుర్రములను పడగొట్టాడు, వెంటనే కృపాచార్యుడు బాణప్రయోగం చేసి సారథిని చంపేశాడు. కృపాచార్యుడు సారథిని చంపాడు. అశ్వత్థామ, కృతవర్మ, శకుని, బాహ్లికుడు నలుగురు నాలుగు వైపుల నుంచి ఒకేసారి బాణములు వేసేశారు.
అవతల వైపు నుంచి ద్రోణాచార్యుడు కర్ణుడు ఇంతమంది దగ్గరికి వచ్చి ఒక పిల్లవాడని కూడా చూడకుండా, అరేరే ఒకళ్ళం యుద్ధం చెయ్యాలని చూడకుండా రథం విరిగి కింద పడిపోయిన పిల్లాన్ని ఇంతమంది చుట్టుముట్టి కొట్టేశారు. ఆయన కత్తి పట్టుకుని పైకి ఎగిరాడు, ఎగిరి ఎందరినో దునుమాడుతున్నాడు. ఇది చూసి మళ్ళీ బాణప్రయోగం చేసి కింద పడగొట్టారు. కింద పడగొడితే పడిపోయిన రథ చక్రాన్ని తీసి ఆ చక్రంతో కొన్ని వేల మందిని చంపాడు. ఇక సాధ్యం కాదని అందరూ కలిసి ఒక ఏదో ఒక క్రూర మృగం పొదలో దూరితే అన్ని వైపుల నుంచి బాణాలు వేసి కొట్టి ఎలా చంపేస్తారో, అలిసిపోయి నెత్తురోడుతున్న పిల్లవాణ్ణి అధర్మమని కూడా చూడకుండా మొత్తం కురువీరులందరూ చుట్టూ నిలబడి అన్ని వైపుల నుంచి బాణములు వేసి కత్తులతో పొడిచి చంపేశారు. ఆ పిల్లవాడు రణభూమి యందు పడి ప్రాణములు విడిచిపెట్టాడు. ఛీ అని నిరసించారు ధర్మం తెలిసిన వాళ్ళందరూ. దుర్యోధనుడు మాత్రం సంతోషించాడు. అభిమన్యుణ్ణి మట్టుబెట్టాను. సైంధవుడు పరమానందపడిపోయాడు. అర్జునుడి కొడుకు మరణించాడు, చాలు నాకు. పాండవుల నలుగురిని ఇవాళ నేను ఆపడం వల్ల నా జీవితంలో ఒక మహాప్రయోజనాన్ని మూట కట్టుకున్నాను. అంత అల్పమైన క్రూరమైన సంతోషాన్ని పొందుతారు కొంతమంది. తుట్ట తొదకు ఏం మూట కట్టుకుంటారంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏమిటంటే యుగాలు మారిపోయినా శాశ్వతమైన అపకీర్తి నిలబడిపోతుంది. జీవితాలు అలా పరిసమాప్తమవుతాయి. అది కోరుకోని వాడు అలా ప్రవర్తించకూడదు. కాబట్టి అందుకే మనకి ఇప్పటికీ కూడా సైంధవుడిలా అడ్డుపడ్డాడు రా అన్న సామెత తెలుగులో మిగిలిపోయింది. యుద్ధం అయిపోయింది, చీకటి పడిపోయింది, ఎవరి శిబిరానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ధర్మరాజు గారి శిబిరంలో చీకటి ఛాయలు, అశుభ సూచనలు, అందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అర్జునుడు తిరిగొచ్చాడు. తిరిగొచ్చి లోపలికెడుతున్నప్పుడు దుశ్శకునములు కనబడ్డాయి. తిన్నగా అన్నగారైనటువంటి ధర్మరాజు గారి యొక్క శిబిరంలోకి ప్రవేశించి గొగ్గోలు పెట్టి ఏడుస్తున్న ధర్మరాజుని చూశాడు. భయపడ్డాడు. దుశ్శకునములు చూసి ధర్మరాజు భీమ నకుల సహదేవుల్లో ఎవరికీ ఇబ్బంది కలగలేదు కదా అని. అభిమన్యుడు నేను శిబిరంలోకి వస్తున్నప్పుడు ఎదురొచ్చి నాన్నగారు అని కౌగిలించుకునేవాడే, ఇవాళ నా కొడుకు ఎందుకు ఎదురు రాలేదు అని అపశకునం గోచరించింది. వెళ్ళి ధర్మరాజుని అడిగాడు, నా కుమారుడేడి అని అడిగాడు. నీ కుమారుడు మరణించాడు అని ధర్మరాజు చెప్పాడు. ఎందుకు మరణించాడు అని అడిగాడు. ఇగో ఇలా అధర్మ యుద్ధం చేశారు, పద్మవ్యూహాన్ని భేదించడం మాకెవరికి రాదు, తెలిసిన నువ్వు కృష్ణుడు దూరంగా ఉన్నారు, అభిమన్యుడికి తెలిసేమోనని అడిగాను. అభిమన్యుడు నాకు తెలిసిని వీరోచితమైన ప్రతిజ్ఞ చేసి ప్రవేశించాడు. నిజానికి పద్మవ్యూహంలో ప్రవేశించినటువంటి అభిమన్యుడు మరణించవలసిన అవసరం లేదు. వెనక మేము వెళ్ళగలిగి ఉంటే, మేము వెళ్ళేవాళ్ళం, వ్యూహాన్ని భేదించాడు కాబట్టి. కానీ ఒకనాడు ద్రౌపదీదేవి జోలికొచ్చాడని మన చేత పరాభవం పొందినటువంటి సైంధవుడు పరమశివుడి గురించి తపస్సు చేసి ఒకరోజు మాత్రం నలుగురు పాండవులు ప్రవేశించకుండా పొందినటువంటి వరాన్ని, ఓడించగల వరాన్ని ఉపయోగించుకుని మమ్మల్ని పద్మవ్యూహంలోకి ప్రవేశించకుండా అడ్డుపెట్టాడు. ఈ కవచధారణం అనేటటువంటి విద్య అభిమన్యునికి ఉంది అని తెలుసుకున్నటువంటి ద్రోణాచార్యుల వారి యొక్క ఉపదేశం మేరకు కర్ణుడు వెనక నుంచి బాణప్రయోగం చేసి వింటినారిని తెగ కొట్టి అందరూ కలిసి అభిమన్యుణ్ణి మట్టుపెట్టారు. ఇది జరిగిన కథ. సైంధవుడు అడ్డుపడకపోయి ఉండి ఉంటే ఎట్టి పరిస్థితులలో మేము అభిమన్య కుమారుణ్ణి రక్షించుకునేవాళ్ళం. నీ కుమారుడు మరణించడానికి ప్రధాన కారణం ఎవరు అని నువ్వు అడిగావు. నీ కుమారుడు మరణించడానికి ప్రధానమైనటువంటి కారణము సైంధవుడే అని ధర్మరాజు గారు చెప్పారు. చెప్పగానే ఆ ఆక్రోశంలో, ఆ ఆవేశంలో, ఆ కోపంలో తమాయించుకోలేకపోయాడు అర్జునుడు. తమాయించుకోలేక వెంటనే ప్రతిజ్ఞ చేశాడు. వినుడి నాదు ప్రతిజ్ఞ నీవు, నిఖిలోర్వీనాథులను సింధురాజు నవశ్యంబున నిల్లి సంపోదు, భయస్తుండై నినించొచ్చినన్ వనజాక్షున్ శరణంబు వేడినను, గర్వంబేది నన్ను తగం గనినన్ పోరు తొరంగి పోయిన నిరుగం కాని సత్యవ్రత. ధర్మరాజా విను, మిగిలినటువంటి అందరి రాజులు వినండి, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాలుగు కారణముల వలన మాత్రమే సైంధవుణ్ణి చంపను. ఈ నాలుగిటిలో ఏదో ఒక కారణాన్ని సైంధవుడు ఎంచుకోలేకపోతే చంపేస్తాను. అప్పుడు కూడా ఎంత ధర్మం పాటించాడో చూడండి. ఏది ఏమైనా చంపేస్తానని అనలేదు అర్జునుడు.
నాలుగు కారణములను దాటితే చంపుతాను. ఏమిటి ఆ నాలుగు కారణములు? వినుడి నాదు ప్రతిజ్ఞ, నీవు నిఖిలోర్వీనాథులం సింధురాజు నవశ్యంబు నిల్లి సంపదు భయస్తుండై నించొచ్చిన. అన్నయ్య, ఒకవేళ భయపడి వచ్చి నీ కాళ్ళ మీద పడి శరణు క్షమించమని అడిగితే నువ్వు ఉదారుడవై అలాగేలే సైంధవా మాకు బావవి కదా అని గతంలో మన్నించినట్లుగానే ఒకవేళ నువ్వు మన్నించి విడిచిపెడితే నా కొడుకు చనిపోయినా వాడి జోలికెళ్ళను, వదిలిపెడతా. నిన్ను శరణాగతి చేస్తే వదిలిపెట్టేస్తాను. భయస్తుండైని నుంచొచ్చినను వనజాక్షుం శరణంబు వేడినను వేడినను. మహానుభావుడు పద్మముల వంటి కందులు కలిగినటువంటి ఈ కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టుకుని శరణాగతి చేసినా సరే నేను అతని జోలికి వెళ్ళను. ఎందుకనంటే కృష్ణుడు బంధువు, సఖుడు, పరమాత్మ చుట్టము, మనకు ఆయన కానిదేదీ లేదు. ఆయన కాళ్ళు పట్టుకుంటే నేను సైంధవుణ్ణి చంపను. అలాగే గర్వం వేది నన్నుం తగం కనినం, ఒకవేళ నా దగ్గరికే వచ్చి అయా నా తప్పైపోయిందని చెప్పేసి గర్వాన్ని అతిశయాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసినా కూడా చంపను, వదిలిపెట్టేస్తాను. ఏమి ఉదార హృదయులండి వాళ్ళు, ఏమి ధర్మం వాళ్ళది, ఏమి క్షమించగలిగినటువంటి విశాల హృదయాలు వాళ్ళవి. వాళ్ళ హృదయాలు అమృతం చేత తడిసిపోయిన హృదయాలు. యువతల వాళ్ళవి పాషాణ హృదయాలు, హాలాహలం చేత తప్తం, ఆ హాలాహలం చేత తడిసిపోయిన హృదయాలు. కాబట్టి నా కాళ్ళు పట్టుకున్నా సరే నేను వదిలిపెడతాను. మన కాళ్ళు పట్టుకోవడం కష్టంగా ఉంటే, నీ కాళ్ళు పట్టుకోవడం, కృష్ణుడి కాళ్ళు పట్టుకోవడం, నా కాళ్ళు పట్టుకోవడం కష్టం అనిపిస్తే బోరు తొరంగిపోయినను పోరులోంచి అంటే యుద్ధంలోంచి విడిచిపెట్టేసి ఇక నేను యుద్ధం చెయ్యను అని వెన్ను చూపించి యుద్ధరంగానికి రాకుండా వెళ్ళిపోయినా సరే నేను వాడి జోలికి వెళ్ళను, వదిలిపెట్టేస్తాను. ఈ నాలుగిటిలో ఏది చేసినా సరే నేను సైంధవుడి జోలికి వెళ్ళను. ఈ నాలుగిటిలో ఏది చేయకపోతే మాత్రం వదిలిపెట్టను. ఈ నాలుగు చెయ్యకుండా ఇంకా ప్రతీకార ధోరణితో నన్నేదో చేయగలనని అనుకుంటే రేపు యుద్ధానికి వెడతాను. రేపు ఎక్కడికో వెళ్ళనగా కురుక్షేత్ర సంగ్రామ భూమిలోకి వెడతా. గురువుగారు ద్రోణుడే కాదు, ఎన్ని వేల మంది అయినా సరే అడ్డురాని కురుయోధులు, నాకేమి ఇబ్బంది లేదు. బాలధ్వంసకు ఆ దుశ్శీలుం కాచుటకు నన్ను చెనకిన అస్త్రజ్వాలల కౌరవ యోధుల దూలించుచు వాణి గవియుదుం జటులగతిన్. ఒకవేళ ఆ బాలధ్వంసకుడైనటువంటి ఆ దుశ్శీలుణ్ణి రక్షించడం కోసం కౌరవ యోధులు ఎన్ని వేల మంది అయినా సరే అడ్డుపడని, నేను మాత్రం ఉపేక్షించను. వాళ్ళ అండ చూసుకుని బ్రతికిపోతానని అనుకున్నాడా, విడిచిపెట్టే సమస్యే లేదు. నా అస్త్రముల యొక్క జ్వాలలలో వాళ్ళందరినీ కూడా భస్మంగా చేసి చిట్ట చివర సైంధవుణ్ణి చంపేస్తాను. దానికి చాలా రోజులు తీసుకుంటాననుకుంటున్నారేమో, అలా యుద్ధం చేసి 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 సైంధవుణ్ణి చంపుతాననుకుంటున్నారేమో, అలా ఉండదు. రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తాను. అంతేకాదు, నేను నా మాట నిలబెట్టుకోలేకపోతే, అలా నేను కానీ యుద్ధంలో సైంధవుణ్ణి చంపకపోతే ఇట్లు చేయనైతి నేని గురుద్రోహగతికి ఒట్లు పెట్టడం మొదలుపెట్టాడు. నేను అలా చేయకపోతే రేపటి సూర్యాస్తమయంలోగా నేను కానీ సైంధవుణ్ణి మట్టు పెట్టలేకపోతే నాకు ఎన్ని పాపములు సంక్రమిస్తాయో తెలుసా, ఇక్కడితో పోకూడదు, నాకు ఊర్ధగతులు కూడా చెందకుండుగాక, నేను మహాపాతకములను చేసిన వాడనగుదునుగాక. ఎటువంటి పాతకములు అంటే గురుద్రోహిగతికి, గురువులకు ద్రోహం చేసినటువంటి వాడు ఎంత భయంకరమైన పాపాన్ని పొందుతాడో అటువంటి మహాపాతకాన్ని నేను పొందదనుగాక. రేపటి లోపల సైంధవుణ్ణి చంపకపోతే ఇన్ని పాతకములు అర్జునుడికి చుట్టుకుంటాయి, ఇక్కడతో పోదది, తర్వాత తర్వాత కట్టి కుడిపేస్తుంది, సమస్త తేజస్సుని హరించేస్తుంది. ఆయన జీవితంలో చేయలేదు ఎటువంటి అధర్మం, అయినా సైంధవుణ్ణి చంపకపోతే నాకు ఈ పాతకములు చుట్టుకునుగాక ప్రతిజ్ఞ చేసేస్తున్నాడంతే. అది అతిశయమా, ధైర్యమా, కోపమా, విచ్చలమిడితనమా, ఔచిత్యాన్ని మరిచిపోయాడా తెలియదు, కానీ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. గురుద్రోహిగతికి, బ్రహ్మఘాతిగతికి, బ్రహ్మహత్య చేసినటువంటి వాడు ప్రయత్నపూర్వకంగా ఎవడుంటాడో అటువంటి వాడికి పట్టినటువంటి మహాపాతకము నాకు చెందుగాక.
మధ్యపానరతుని గతికి. ఇవన్నీ పంచమహాపాతకాల్లో పాతకాలు ఇవన్నీ. బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పక అని చెప్పి నాలుగు పంచమహాపాతకాలు. బ్రహ్మ బ్రహ్మహత్య చేసినవాడు, హే మహారీచ బంగారం దొంగిలించినవాడు, సురాపో కళ్ళు తాగడం, గురుతల్పక గురువుగారు లేని సమయం చూసి గురుపత్ని పడుకుని ఉండగా మంచం మీద పడుకోవడం, అంతకన్నా నోటితో కూడా నీవు ఉచ్చరించను, గురుద్రోహం చేయడం, ఇటువంటివి చేసిన వాడు ఎవరుంటాడో అవి చేసిన వాడని తెలిసి కూడా అటువంటి వాడిని నా మిత్రుడే చెప్పడం ఐదో పాతకం. కాబట్టి తత్సంసర్గీచ పంచమః, అటువంటి వాడు నా స్నేహితుడు అని చెప్పుకున్నా కూడా అలా చెప్పుకున్నవాడు ఐదో పాతకాన్ని చేసినవాడు అవుతాడు. ఇవి ఐదు పంచమహాపాతకములు అని శాస్త్రం చెప్తోంది. కోటేశ్వరరావు చెప్పట్లేదు, కోటేశ్వరరావు చెప్పారు అనకండి, నేను శాస్త్రం చెప్పడానికి వచ్చాను, అదే చెప్పగలను అంతే. ఇంకోటి నేను ఎందుకు చెప్తాను, ఎలా చెప్తాను, ఎక్కడ ఏ ధర్మం పాటించాలో అధర్మం పాటించాలంతే. కాబట్టి ఇప్పుడు నాలుగు మహాపాతకంలో మూడు మహాపాతకములు తనకి చుట్టుకుంటాయని చెప్తున్నాడు. బంగారం దొంగిలించడం ఒకటే వదిలిపెట్టాడు, ఆయనకి ఏం అవసరం ఉంటుంది, నేను హే మహారీచ అది వదిలిపెట్టి. కాబట్టి గురుద్రోహికి ఉండేటటువంటి పాతక ఫలం, బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి ఉండేటటువంటి మహాపాతక ఫలం, మద్యపానం చేసిన వాడికి ఉండేటటువంటి మహాపాతక ఫలం, అలాగే హే మహారీచ బంగారానికి బదులుగా ఇంకొక మహాపాపాన్ని తీసుకొచ్చాడు అర్జునుడు మహాభారతంలో. అంటే వ్యాసుల వారు ఇది కూడా మహాపాతకమే, ఇది ఈ జన్మలో చేసినది కదా, ఇక్కడతో వదిలిపెడుతుందని నువ్వు అనుకుంటున్నావేమో, కొన్ని కోట్ల జన్మలు వెంటపడి కాల్చేస్తుంది నిన్ను. అంతటి మహాపాతకంగా ఇంకొక దాన్ని తీసుకొస్తున్నారు. మూడు రుణములు చెప్తే వ్యాసుడు భారతంలో నాలుగో రుణం చెప్పాడు. ఏది అంటే సమాజానికి మనిషి రుణబడి ఉన్నాడు అని. అలాగే ఒక కొత్త పాతకాన్ని వ్యాసుడు అర్జునుడి ద్వారా ప్రతిపాదన చేయిస్తున్నాడు. అర్జునుడి యొక్క ప్రతిజ్ఞలో వచ్చింది ఆ మాట. ఆయన అన్నాడు, మానార్హ జన పరివాదిగతికి, ఎంతోమంది చేత గౌరవం అందుకున్నవాడు, ఇప్పటికీ ఎంతోమంది గౌరవానికి పాత్రమయ్యేటట్టే జీవితం చేస్తున్నవాడు ఎవడుంటాడో అటువంటి వాని యందు లేని దోషాన్ని కల్పించి ఆరోపించి అప్రతిష్టపాలు చెయ్యడానికి అపనిందలు పలికినవాడు ఎవరుంటాడో, ఎవడు హేయంగా మాట్లాడతాడో అటువంటి వాడు ఎటువంటి భ్రష్టగతులకు వెళ్ళిపోతాడో నేను కూడా ఆ గతులకు వెళ్ళేదనుగాక. అంటే ఇవి అర్జునుడు చేసిన ప్రతిజ్ఞలైతే ఇటువంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు అని, ఎంత దూరంగా ఉండాలో అటువంటి వాటి జోలికి వెళ్ళడం తేలికగా కనపడినా కోట్ల జన్మలు ఎలా కట్టి కుడిపేస్తాయో భారతం ప్రబోధం చేస్తోంది. కాబట్టి ఇటువంటి మహాపాతకములు నన్ను చుట్టుకొనుగాక. ఎందుకు అంటే రేపు సూర్యాస్తమయం లోపల నేను సైంధవుణ్ణి చంపలేకపోతే అని. అనిమిష దైత్యకిం పురుషలాదిగనెవ్వరు వచ్చి కాచినన్ దునుముదునెల్లి సైంధవుని తోయిజమిత్రుడు కృంగకుండ మున్న నరవరేణ్య ఇత్తెరుగు నా కొనరింపగరాకయున్న నేననలము సొచ్చువాడ నృపులందరు చూడగ గండివంబుతో. పరమ భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. రేపు సూర్యాస్తమయం వేల్టికి నేను కాని సైంధవుణ్ణి సంహరించకపోతే, సూర్యాస్తమయం అయిపోయింది సైంధవుడు బ్రతికున్నాడు, నేను పైన చెప్పిన నాలుగు చెయ్యలేదు, నాకు ఎదురు నిలబడి బతికాడు అంటే సూర్యాస్తమయం అయిపోగానే అగ్నిని రగల్చి గాంధీవాన్ని చేత్తో పట్టుకుని అగ్నిలో ప్రవేశించి శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. గాంధీవాన్ని ఎందుకు, గాంధీవం పట్టుకుని అగ్నిలోకి ఎందుకు అంటే కాండవ వాన దహనం చేసినప్పుడు ఆ అగ్నిహోత్రుడు ఇచ్చాడు గాంధీవాన్ని, అది తాను తేజోంశ సంభవుడు కాబట్టి ఇచ్చాడు ఆ గాంధీవం, మళ్ళీ అగ్నిహోత్రుడికి ఇచ్చి వెళ్ళిపోతాను కాబట్టి నేను ఇక ఉండను. ఇటువంటి ఘోరమైనటువంటి ప్రతిజ్ఞ చేసేసాడు. ఇది ఇహమునందు ప్రమాదం, పరమునందు ప్రమాదం. ఇంత భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేసేసాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఈ ప్రతిజ్ఞ చేశాడు కదా, ఈ ప్రతిజ్ఞలో అర్జునుడికి సౌలభ్యమా కౌరవులకి సౌలభ్యమా? కౌరవులకే సౌలభ్యం, వాళ్ళు అర్జునుణ్ణి చంపక్కర్లేదు, సైంధవుణ్ణి వ్యూహంలో దాచగలిగితే చాలు. మేము దాచలేమనుకోవడానికి అటు పక్క సర్వసైన్యాధిపతి ద్రోణాచార్యుల వారు, ద్రోణుడే నిలబడితే వ్యూహాన్ని పన్ని ఎదురుగుండా నిలబడ్డాడనుకోండి, అర్జునుడు దాటగలడా? శిష్యుడు
ఎందుకంటే ధర్మం పాటిస్తాడు, అంత తొందరగా చేయడు. ఒక బాణం వేస్తే ఓ బాణం వేస్తాడు, రెండు బాణాలు వేస్తే రెండు బాణాలు వేస్తాడు, మూడు బాణాలు వేస్తే మూడు బాణాలు వేస్తాడు. ఈలోగా సూర్యుడు కదిలిపోతాడు. అక్కడ సమయం దాటిపోతుంటే అయిపోయింది అంతే. సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి, పోని ద్రోణుడు వ్యూహరచన నైపుణ్యం లేనివాడా? ఆయన దగ్గర కదా వీళ్ళందరూ నేర్చుకున్నది. అవతల వైపు ద్రోణుడు తక్క వీరులు లేరా? అశ్వత్థామ ఉన్నాడు, బాహ్లికుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, ఆ పైన ఇతరమైనటువంటి వీరులు, అశ్వత్థామ ఉన్నాడు, కృపాచార్యుల వారు ఉన్నారు, కృతవర్మ ఉన్నాడు, ఇంతమంది వీరులు ఉన్నారు. ఇంతమంది వీరులు చుట్టూ రక్షణ వలయంగా నిలబడి సాయంకాలం వరకు సైంధవుణ్ణి కాపాడుకోగలిగితే చాలు, వాళ్ళు ఏం చేయక్కర్లేదు. అర్జునుణ్ణి దగ్గరికి రాకుండా ఆపగలిగితే చాలు, అయిపోయిందంతే యుద్ధం. ఎందుకో తెలుసా? అర్జునుడు చనిపోతాడు. అర్జునుడు చనిపోయాడు అనుకోండి ఇంకేం యుద్ధం? అర్జునుడు లేకుండా కృష్ణుడు ఒక క్షణం బ్రతకడు కాబట్టి కృష్ణుడు వదిలేస్తాడు శరీరం, అవతార పరిసమాప్తి చేసేస్తాడు. కృష్ణుడు అర్జునుడు వెళ్ళిపోయాక ఇంకా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, దుర్యోధనుడులో బ్రతికుంటారని మీరు అనుకుంటున్నారా? ఉండరు. తమ చేతికి మట్టి అంటుకోకుండా అయిపోయింది యుద్ధం. మొత్తం పాండవ సైన్యాలు కాకావికలైపోతాయి, వాళ్ళంతటా వాళ్లే చచ్చిపోతారంతే అందరూ. ఎంత గొప్ప అవకాశం కౌరవులకు ఇచ్చేశాడు అర్జునుడు, తనని తాను ప్రమాదంలోకి తోసేసుకున్నాడు. సైంధవుడు భారతంలో తనంత తాను అనుకోకుండా సాధించినటువంటి గొప్ప సావకాశం. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, దుర్యోధనుడు తెలివి తక్కువ వాడు కాడు కదా, సైంధవుడు బాబోయ్ నాకెందుకు అర్జునుడు చంపేస్తాడు, నేను వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటాడా? నేను ధర్మరాజు గారి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా? కృష్ణుడి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా? అర్జునుడి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకని? అవకాశం తనకుంది, అందుకని వెళ్ళనివ్వడు సైంధవుణ్ణి. నీకెందుకురా, మేము కాపాడుతా ఉంటాడు అంటాడా అందా అన్నవాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు సైంధవుడు దొరకకుండా. సైంధవుడు దొరకకుండా ఆపగలిగాడు అనుకోండి, సూర్యాస్తమయం వరకు అయిపోయిందంతే. పాండవ పక్షం వైపు ఎవరూ ఊహించడానికి వీలు లేనంత భయంకరమైనటువంటి నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఈ ప్రతిజ్ఞ చేసి గొప్పగా దేవదత్తమనబడేటటువంటి శంఖాన్ని పూరించాడు. వెంటనే కృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరించాడు. అర్జునుడు గాంధీవారికి వింటినారి తగిలించి ఆ వింటినారిని ఒక్కసారి లాగి వదిలిపెట్టాడు. అందులోంచి ధ్వని ప్రకంపనలు వచ్చాయి, దుర్యోధనుడి యొక్క శిబిరంలో వినబడింది. అడిలిపోయారు కృష్ణార్జునుడు, శంఖం పూరిస్తున్నారు, గాంధీ వద్దనొస్తోంది, ఇవాళ అభిమన్యుణ్ణి మట్టు పెట్టాం మనం, ఏమవుతుందో ఏమిటో, ఎంత ఉగ్రులవుతారో అని. అటువైపు గూఢచారులు ఉంటారు, ఇటువైపు గూఢచారులు ఉంటారు. వెంటనే చారులు గబగబా వెళ్ళి అవతల శిబిరంలో చెప్పారు. దుర్యోధనుడు మహాసంతోషంలో ఉన్నాడు ఆ రోజున. ఎందుకని అంటే అభిమన్యుణ్ణి చంపారు. ఒక మహావీరుడు చచ్చిపోయాడు, అర్జునుడు మానసికంగా దెబ్బతిన్నాడు. ధర్మరాజు ఏడుస్తున్నాడు, నకుల సహదేవులు ఏడుస్తున్నారు, సుభద్ర ఏడుస్తోంది, ద్రౌపదీదేవి ఏడుస్తోంది, ఉత్తర ఏడుస్తోంది. ఇంతమంది శోకానికి కారణం కాగలిగా. అధర్మమో ఏమో, పిల్లవాణ్ణి మట్టుబెట్టి చంపేశామా లేదా? మంచి సంతోషంలో ఉన్నారు అందరూ, చుట్టూ రాజులందరూ కూర్చుని ఉన్నారు. చారుల వలన తెలిసింది అర్జునుడు ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు అని. వెంటనే సైంధవుడు కాళ్ళు వణికిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేసి హడిలిపోతూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అన్నాడు, ఏనొకరుండనే తనకు ఎగ్గొనరించితే ఏల నాపయింపూనినవాడు ఫల్గుణుడు, పోర వధింపగా ఎట్టిపాడి మీకి నిరిసంత శంభు వగపేటికి నాకు వటయేని పోయదన్ వాని ప్రతిజ్ఞ కడ్డుపడువారే సురాసుర సిద్ధ సాధ్యులున్. ఇవిటి నా మీద ప్రతిజ్ఞ చేయడం ఏమిటి అర్జునుడు? నేనొక్కడేనా యుద్ధం చేసింది? నేనొక్కడేనా అభిమన్యుడి చావుకి కారణం? అంటే కక్ష కట్టేటటువంటి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? అవతల వాడు ఏం చేస్తాడులే అని వాడు ధర్మానికి కట్టుబడ్డవాడు. అందుకని వాడు మనలా భరి ఏదో అన్ని కట్టుబాట్లు అధుగమించి తెగబడి తప్పు చేయడానికి ఇచ్చగించాడు. కాబట్టి మనం ఏదో చేసేసి సంతోషపడిపోవచ్చు, కానీ ఆయన కూడా ధర్మబద్ధంగానే తిరగబడ్డాడనుకోండి, అంత నిస్సిగ్గుగా దాక్కోగలరు, అంత నిస్సిగ్గుగా దాక్కుని సిగ్గు లేకుండా బ్రతికేయగలరు. అది రాక్షసతత్వం. ఏది నిజమైన శక్తి? నిజంగా శక్తి ఉంటే కురుక్షేత్రంలో అభిమన్యుడితో యుద్ధం చేసి నెగ్గాలి.
కానీ ఆ చిన్న పిల్లవాడిన మట్టు పెట్టి చంపడం, నలుగురిని ఓడించినప్పుడు సంతోషమా, ప్రతిజ్ఞ చేసేటప్పటికీ ఎంత పిరికి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. అంటే అవతల వాళ్ళు ఏమీ చెయ్యరు, ఒకప్పుడు బావగారిని ఊరుకున్నారు కదా కాబట్టి ఇప్పుడు ఏమీ చేయరు అనుకున్నాడు. కానీ ప్రతిజ్ఞ చేశాడు, ఇప్పుడు చంపి అవతల పారేస్తానన్నాడు. అప్పుడు కూడా 4 మినహాయింపులు ఇచ్చాడు, వాటి అవి చెయ్యట, చెయ్యకుండా వదిలేయాలట. అంటే అసలు ఆ మనస్తత్వానికి ఏమైనా అర్థం ఉందండి? అసలు అది ఎంత అసహ్యకరమైనటువంటి మనస్తత్వమో ఆలోచించండి. నీ జీవితాన్ని నువ్వు ఇలా సంక్లిష్టం చేసుకోకు. ఒకసారి క్రౌర్యం జోలికి, పగల జోలికి వెళ్ళిపోతే నీ ప్రయత్నం లేకుండా మనసు ఇలాగే దిగజారిపోతుంది, శాశ్వత అపకీర్తిని సంపాదించుకుంటావు. అందుకే ధర్మమన్న చట్టంలోంచి దాటిన ఏ పని జోలికి నువ్వు వెళ్ళవద్దు. ధర్మబద్ధమైన పనే చెయ్యి, అంతే, అది మాత్రం నిన్ను కాపాడుతుంది. ధర్మమన్న వలయాన్ని మాత్రం ఎన్నడూ దాటవద్దు. కాబట్టి అది అర్జునుడి గొప్పతనం. అందుకే ధర్మచట్రంలోకి ఇమిడేడు, ప్రతిజ్ఞలో కూడా 4 కారణములకు చంపనన్నాడు. వీడు పశ్చాత్తాపంతో ఏం చేయాలి? చెయ్యి, ఇంత తప్పు చేశాను, వెళ్ళి కాళ్ళ మీద పడతానని. పోని కాళ్ళ మీద పడడానికి విడిసిపాటు ఉంటే యుద్ధం చెయ్యను, వెనక్కి పోతానని. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం ఎందుకు? అంటే ఇంకా ఏదో బ్రతకాలని కోరిక, పాండవులు వీళ్ల చేత మట్టు పెట్టబడాలని కోరిక. అందుకని ఏనొకరుండనే తనకు నిగ్గునరించితే, నేనొక్కడనేనా అర్జునుడికి బాధ కల్పించినవాణ్ణి, నేనొక్కడనేనా అభిమన్యుడి చావుకి కారణమైనవాణ్ణి, ఏలనాపయింపునిన వాడు ఫల్గుణుడు, ఏమిటి నా ఒక్కడి మీదే కచ్చకట్టేమిటి అర్జునుడు మధ్యలో. కాబట్టి నేను ఇలా బాధపడుతుంటే మీరందరూ ఏమిటి అలా హాయిగా సంతోషంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు, నా బాధ గురించి మీకు ఎవరికి పట్టదా? ఏ నాతో 4 పాండవుల్ని ఆపించినప్పుడు, ఇప్పుడు మళ్ళీ అటు వస్తాడు, అవతల వాళ్ళని రెచ్చగొట్టడానికి తప్పు ఒప్పుకుంటాడు. ఫల్గుణుడు ప్రతిజ్ఞ తన ఒక్కడి మీద చేయకూడదుట. ఏమైనా సారం ఉందండి ఆ మాటలో? కాబట్టి మీరేమిటి అలా సంతోషంగా కూర్చుంటారు? మీకు నేను ఎలా పోయినా మీకేం పట్టదా? అసలు పార్థుడిటువంటి ప్రతిజ్ఞ చేస్తే దానికి అడ్డుపడడం వాని ప్రతిజ్ఞకు అడ్డపడవారి సురాసుర సిద్ధ సాధ్యులు. అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తే దానికి అడ్డుపడగలిగినటువంటి శక్తి దేవదానవులకు కానీ సిద్ధ సాధ్యులకు కానీ ఉన్నదా? లేదు కదా. కాబట్టి నేను ఖచ్చితంగా మరణించి తీరుతాను కదా, మీరందరూ నాతో చేయించుకున్నప్పుడు ఉపకారాలు చేయించుకున్నారు, కానీ ఇప్పుడు నాకు అక్కరకొచ్చేవాడెవడు, నన్ను కాపాడేవాడెవడు, మీరు నా గురించి పట్టించుకోవట్లేదే అని వెళ్ళి దుర్యోధనుడి దగ్గర బాధపడ్డాడు. బాధపడితే అక్కడ దుర్యోధనుడితో పాటుగా ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, కృపాచార్యుల వారు, బాహ్లికాది వీరులందరూ కూడా కూర్చునున్నారు. దుర్యోధనుడు నవ్వి సైంధవుణ్ణి పిలిచి, వాడు వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు, అందుకని నేను వెళ్ళిపోతున్నానన్నాడు. వాడు ని పిలిచి, ఎందుకయ్యా బెంగపెట్టుకుంటావు, అసలు నీ మనసులో కోరిక నాకు తెలుసులే, పాండవుల్ని మట్టు పెట్టాలి, అది నీ పిచ్చి కోరిక, నీది అర్థం లేని కక్ష, శివుడంతటి వాడు వద్దన్నాను వినవు, కాబట్టి వీడికి మాత్రం ఉపయోగం కదూ, వీడి దాచేస్తే పాండవులు ఏదో అయిపోతారని వీడి పిచ్చి. అయ్యోటు ధర్మరాజు వైపు కృష్ణుడు ఉన్నాడు, ధర్మం ఉంది, ఎంతమంది చెప్పనివ్వండి, వాడి తలకెక్కదు, ఏదో చేయగలననే వాడి తాపత్రయం. కాబట్టి ఆయన అన్నాడు, నమ్ముము వెరవకు, ఏనును తమ్ములను కోట నీకు తాత్పర్యముమై నిమ్మేటి మగలు సూర్యులు నిమ్మి నిలువ, ఇంద్రుడైన నీకెదురుగునే నేను నా 99 మంది తమ్ముళ్ళు ఈ యోధులు ఇంతమంది నీకు గోడగా నిలబడతారు, కోట అయి నిలబడతారు, నిన్నెక్కడ చంపుతాడు అర్జునుడు, నీ జోలికి ఎక్కడొస్తాడు, కాబట్టి బెంగపెట్టుకోకు, నేను అభయం ఇస్తున్నాను, నిన్ను కాపాడతాను అన్నాడు. కానీ దుర్యోధనుడు అర్జునుడి ముందు నిలబడగలడన్న నమ్మకం సైంధవుడికి పూర్తిగా మనసులో లేదు. ఈ మాట ఎవరు చెప్తే నమ్ముతాడంటే ద్రోణాచార్యులు వారు చెప్తే నమ్ముతాడు. ఎందుకని? త్రికరణ శుద్ధిగా తలుచుకున్నాడు అనుకోండి, ద్రోణుడు ఆపగలడు అర్జునుడిని, అది ఉంది. గెలవగలడా గెలవలేడా వేరు మాట, అది పక్కన పెట్టేయండి, అప్రస్తుతం, అసలు అది చర్చనీయ అంశం కాదు. ఆపగలడు, కావలసింది ఏమిటో తెలుసా? అక్కడ కాలము ముఖ్యం. అందుకే శివప్రార్థనలో కూడా శివుడి చేత పూజింపబడిన పాదములు కలిగిన వాడు అని. సూర్యుడి గతిని ఆపగలిగిన వాడు ఎవరూ లేడు. కానీ అర్జునుడు సైంధవుడికి దగ్గరికి వచ్చే లోపల అర్జునుణ్ణి ఆపగలిగితే అయిపోయిందంతే యుద్ధం.
అర్జునుడిని ఏం చేయక్కర్లేదు, అర్జునుడిని చంపడమో అర్జునుడిని ఓడించడమో చెయ్యక్కర్లా, ఆపితే చాలు. ఇది దుర్యోధనుడు కానీ ఇంత సైన్యం కానీ చెయ్యగలరని నమ్మకం లేదు, ద్రోణుడు చెయ్యగలడని నమ్మకం ఉంది. ఎందుచేత? రెండు కారణాలు. ఒకటి, ఆయన విలువిద్యా నైపుణ్యం అటువంటిది. అవతలవాడు ఏ అస్త్రాన్ని ప్రయోగించినా తాను కూడా దానికి తగిన అస్త్రాన్ని ప్రయోగించి అర్జునుణ్ణి నిలువరించగలడు. కాబట్టి ఆయన లోపలికి వెళ్ళేటప్పటికీ సాయంకాలం అయిందనుకోండి, వెడితే ఏమిటి ఉపయోగం? కాబట్టి ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ద్రోణుడి కాళ్ళ మీద పడి, అయ్యా మీరు నన్ను రక్షించాలి, దుర్యోధనుడు మాట ఇచ్చాడు అని చెప్పి ఆయన అన్నాడు, బెంగే పెట్టుకోకు, నేను వ్యూహరచన చేసి నిలబడి ఉండగా అర్జునుడు ఎలా వ్యూహంలోకి ప్రవేశిస్తాడు, నేను రక్షిస్తాను నిన్ను అని అయినా ఒక మాట చెప్పాడు. ఆయన అన్నాడు, క్షత్రియుడై పుట్టినవాడు, వేదం చదువుకున్నవాడివి, ఇన్ని తెలుసున్నవాడివి, వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధభూమిలో చచ్చిపోయినప్పుడే కదా ఉత్తమ కథలు కలుగుతాయి. అలా చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి, కానీ చనిపోకుండా దాక్కుందామని ఎందుకు ఆలోచిస్తున్నావు? యుద్ధం చేద్దామని ఎందుకు ఆలోచించవు? యుద్ధం చేయకుండా నన్ను ఎక్కడో దాచండి, దాచి వేళ దాటిపోతే అర్జునుడు చచ్చిపోతాడని అలా మాట్లాడుతున్నావే, అలా మాట్లాడకూడదుగా క్షత్రియుడు. ఏమవుతుంది? యుద్ధం చేసి పోవాలి, అది కదా ఉత్తమ గతి అంటే. ధర్మం మాట్లాడాడు ఆయన, ఇది పిరిగి మాట కదా. క్షత్రియుడు వై పుట్టి నన్ను దాచేసి మీరు యుద్ధం చేసేయండి, అర్జునుడు నా దాకా రాకుండా ఉంటే అంతే చాలు, వేళ దాటిపోతుంది, వేళ దాటిపోతే అర్జునుడు ఓడిపోతాడు. ఏమిటా ఈ పిరికి మాట, అంత బాగులేదే అన్నాడు. మీకు బాగుండకపోతే నాకు మీ మాట బాగుంది, మీరు రక్షిస్తానన్నారుగా అంతే చాలు. ఇప్పుడు ఆయనకు అర్థమైంది, సైంధవుడు యుద్ధానికి తెగబడి ముందుకు రాడు, నిన్నను వస్తాడు, ఎందుకంటే వరం ఉంది కదా, అర్జునుడు లేడు కదూ అందుకొస్తాడు. ఇవాళ రాడు, ఎందుకంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కదా, ప్రతీకార ధోరణితో ఉన్నటువంటి సింహంలా ఉన్నాడు కదూ, ఎదురు కూడా పడ్డాం, ఆయనే ఇన్ని వెతుక్కుంటూ రావాలి. ఈయన బలహీనత తెలిసిపోయింది ద్రోణాచార్యుల వారికి. ఇక మరునాడు పొద్దున్న యుద్ధభూమిలో కలుసుకోవాలి, నువ్వేం బెంగపెట్టుకోకు, వెళ్ళి పడుకో నిశ్చింతగా, నేనున్నాను కదూ, నేను చూసుకుంటాను, నువ్వు హాయిగా రక్షింపబడతావు, సూర్యాస్తమయం వేళటికి అర్జునుడు నీ దగ్గరికి రాలేడు, నిన్ను చెనకడు, సరేనా, వెళ్ళి పడుకో అన్నాడు. ద్రోణుడు మాటిచ్చాడు, సంతోషంగా వెళ్ళిపోయాడు. అక్కడ అర్జునుడు కొడుకు కోసం శోకించాడు, కృష్ణ పరమాత్మ ఊరడించాడు, సుభద్రని ఊరడించాడు, ఉత్తరని ఊరడించాడు, ద్రౌపదీదేవిని ఊరడించాడు, అంతా అయిపోయింది, బాగా చీకటి పడిపోయింది. అప్పటిదాకా దేవదత్తం పూరించాడు, గాంధీవాన్ని టంకారం చేశాడు, అన్నీ బాగున్నాయి. ఆఖరన మనసులో చాలా దుఃఖం బయలుదేరింది, ఇటువంటి ప్రతిజ్ఞ చేసేసాను కదా, రేపు సాయంకాలం లోపల సైంధవుడు నాకు దొరకకపోతే, అటు గురువుగారు ఉన్నారుగా అంత తేలిక సైంధవుడి దగ్గరికి వెళ్ళడం, గురువుగారు అభయం ఇవ్వకుండా ఉంటారా? చారులు వచ్చి చెప్పారు, ద్రోణుడు అభయం ఇచ్చాడు, దుర్యోధనుడు అభయం ఇచ్చాడు, దొరుకుతాడా సైంధవుడు? దొరకకపోతే గాంధీవంతో సహా అగ్నిప్రవేశం చెయ్యాలిగా, నేను ప్రవేశించాక కృష్ణుడు ఉండడుగా, కృష్ణుడు ఉండకపోతే మిగిలిన అన్నదమ్ములు ఉండరుగా, ఉండనప్పుడు తాము దారుణంగా యుద్ధం నుంచి వెళ్ళిపోయినట్టేగా, దుర్యోధనుడు గెలుస్తాడుగా, ఒక్క సైంధవుడి కోసం ఇంత ప్రతిజ్ఞ ఎందుకు చేశాను అని. కానీ కృష్ణుడున్నాడుగా శరతీరిపోయాడు. కానీ కృష్ణ భగవానుడు అర్జునుడి దగ్గరికి వచ్చాడు, వచ్చి అన్నాడు, బావా ఇందాక సంతోషంగా దేవదత్తం పూరించావు, నేను పాంచజన్యం పూరించాను సంతోషపెట్టడానికి, గాంధీవానికి నారీ కట్టావు, టంకారం చేశావు, సంతోషించాను, ప్రతిజ్ఞ చేసే ముందు నన్ను ఎందుకు అడగలేదు బావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అసలు నువ్వు ఉన్నావని కదా నేను ప్రతిజ్ఞ చేసింది, నువ్వు ఉన్నావని నమ్మి నేను ప్రతిజ్ఞ చేశాక నిన్ను అడగడం ఎందుకు బావా? నా చేతిలో గాంధీవ ఉండగా, నేను యుద్ధభూమికి రథం మీద బయలుదేరగా, నువ్వు నాకు సారథివై సారథ్యం చేస్తుండగా శంకరుడు రథాన్ని తప్పిస్తాడా? తప్పించడు కదా. ఎన్ని లక్షల మందైనా సరే కురువీరులు వడ్డొచ్చినా నువ్వు నాకు సారథ్యం చేస్తుండగా నీ రక్షణలో నేనుండగా వాళ్ళు నన్ను చెనకగలరా? సైంధవుడు నాకు దొరకడా? అంతమందిని శలభాల్ని దీపం పడగొట్టినట్టు పడగొట్టేస్తాను బావా, కాబట్టి భయం ఎందుకో,
నేను సంతోషంగా ఉన్నానన్నాడు అని హాయిగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే తన మందిరంలోకి వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మ మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి అర్జున ప్రతిరోజు రాత్రి వేళ పడుకోబోయే ముందు అస్త్రములన్నింటినీ కూడా అక్కడ పెట్టి త్రయంబక పూజ అని పరమశివుణ్ణి ఉద్దేశించి పూజ చేసి పడుకుంటావు కదా, ఇవాళ నువ్వు ఆ పూజ చేశావా అని అడిగాడు. చెయ్యలేదు అన్నాడు. రేపటి రోజు చూస్తే అత్యంత క్లిష్టమైన కాలం, అవతల సైంధవుణ్ణి సూర్యాస్తమయం లోపల సంహరించాలి, నువ్వు ఇవాళ పూజ చేయడం మానేసి పడుకుంటున్నావు, వెంటనే పూజ చేయమని తానే దర్భాసనాలు వేయించి చుట్టూ అస్త్రములనన్నింటినీ పెట్టించి తాను అక్కడ ఉండి అర్జునుడి చేత త్రయంబక పూజ చేయించాడు. ఆ త్రయంబక పూజ చేసినప్పుడు చిత్రం ఏమిటంటే, కొడుకు చనిపోయాడు, ఇంత ప్రతిజ్ఞ చేశాడు, రేపటి రోజు ఎలా ఉంటుందో, మనసు ఆందోళనతో ఉంది, మనసు నిలబెట్టడం కష్టం కదూ, నాకు శివుడు కృష్ణుడే, నాకు శివుడు వేరొకడు కాదు, నేను నమ్ముకున్న కృష్ణుడే శివుడు, అందుకని గంధం సమర్పయామి అన్నప్పుడు మనసులో కదూ పరమశివుడి పాదములు స్మరించి పుయ్యాలి, ఇవాళ నా మనసు అలా నిలబట్టలేదని కృష్ణుడి యొక్క పాదములకు గంధం పూశాడు. హారం శంకరుడికి వేయవలసింది, ఎదురుగుండా కూర్చున్న కృష్ణుడికి వేశాడు, వేయించుకుంటున్నాడు కృష్ణుడు, మెడలో వేశాడు, అక్షతలు కృష్ణుడి యొక్క పాదముల మీద సమర్పించాడు. నువ్వే నాకు శివుడివి, నువ్వే నాకు కృష్ణుడివి, ఎదురుగుండా కనపడుతుంటే పూజకి మనసు నిలబడుతుంది అని కృష్ణుడికి శివుడిగా పూజ చేశాడు. పూజ చేసి, బావా నువ్వు చెప్పావు కదా త్రయంబకారాధనం చేశానన్నాడు. సరే నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటానని కృష్ణ పరమాత్మ తన మందిరానికి వెళ్ళాడు. అర్జునుడు ఆ దర్భాసనం మీద పడుకున్నాడు. పడుకుని చాలా శోకం కలిగింది. దేని వలన శోకం అంటే, ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేశానే, రేపు గురువు గారు ముందు అడ్డొస్తారు, ఆయన్ని ఎలా దాటడం, అందరినీ చంపినట్టు చంపగలనా, అంత తీవ్రమైన బాణములు వెంటనే మొదలుపెట్టగలనా, అలాగని మర్యాదతో కాలక్షేపం చేస్తే సూర్యుడు గతి ఆగదగా వెళ్ళిపోతాడుగా, ఎంత దూరం వెళ్ళి పట్టుకోవలసి ఉంటుందో, రేపు అసలు ఎటువంటి వ్యూహం రచిస్తాడో, ద్రోణుండి దాటి పట్టగలనా సైంధవుణ్ణి, పట్టలేకపోతే ఏమవుతుంది, కృష్ణ పరమాత్మ మీద భారమంతా పెట్టి ప్రతిజ్ఞ చేసేసానే, వ్యాకులత చెందిన కృష్ణుడి మీద ఉన్నటువంటి అపారమైన విశ్వాసం చేత నిద్రపోయాడు. అక్కడ కృష్ణుడు నిద్రపోలేదు. ప్రతిజ్ఞ చేసినవాడు అర్జునుడు, నిద్రపోనివాడు కృష్ణుడు. దారుకుడు తన సారథిని పిలిచాడు. పిలిచి, దారుక చూశావా, ఆ అర్జునుడు నాకు చెప్పకుండా ఎంత ప్రతిజ్ఞ చేశాడో, నిజానికి ఈ శరీరం అంతా నేను ఒక్కనే అనుకుంటున్నావా దారుక, నా శరీరంలో సగభాగం అర్జునుడయ్యా, ఆయన నిజంగా రేపు సైంధవుణ్ణి వధించలేక అగ్నిప్రవేశం చేస్తే సగభాగం కాలిపోయిన శరీరం బతుకుతుందా, కాబట్టి నేను కూడా మరణిస్తానయ్యా, కానీ ఆ సైంధవుణ్ణి పట్టుకోవడం అంత తేలిక, ఒకరోజు సూర్యాస్తమయం లోపల పట్టుకోవాలంటే అటు కురువీరులకు ద్రోణుడికి గొప్ప అవకాశం ఇచ్చేశాడే అర్జునుడు, రాత్రికి గురువు ఏ వ్యూహాన్ని రచిస్తాడో, ఎలా పట్టుకుంటానో, నాకేమీ మనసు అట్టలేదయ్యా, మనసు పరిపరి విధముల పోతోంది, రేపు నేను అర్జునుణ్ణి ఎలా రక్షించుకోవాలి, దానికోసం ఇంత కలత చెందుతున్నాను. ఎవరు, ఆయనని నమ్ముకున్నవాడు నిద్రపోతున్నాడు. తనని నమ్ముకున్నవాడు నిద్రపోతుంటే వాణ్ణి ఎలా రక్షించాలని పరమాత్మ నిద్రమాని తిరుగుతున్నాడు. అది భగవంతుని యొక్క అనుగ్రహం. అందుకే నేనన్న, భారతంలో ఈ ఘట్టం లాంటి ఘట్టం నాకు ఇంకొకటి కనపడలేదు అన్నాను. కలలోనంతన్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునన్ తలపన్ అంతనై వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికెటడే సంపద్ విశేషోన్నతులు అంటుంది కుచేలుడి భార్య. కలలో కూడా భగవంతుడి పేరెత్తనటువంటి వాడు కూడా చాలా గొప్ప ఆపద సంభవించినప్పుడు అప్పటి వరకు భగవంతుడి పేరెత్తని వాడు భగవంతుణ్ణి స్మరించి ఒక్కసారి ప్రార్థన చేస్తే, శరణాగతి చేస్తే పరుగు పరుగున వచ్చి రక్షించేటటువంటి స్వభావము కలిగినటువంటి పరమాత్మ నిరంతరము ఆయన పాదములను పట్టి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళని రక్షించడానికి పూనుకుని వచ్చి కాపాడడం,
తనని తానైనా ఇచ్చేసుకుంటాడే. ఎప్పుడో ఒక్కసారి భక్తితో స్మరించిన వాళ్ళకి, నిరంతరము ఆయన పాదములను పట్టుకున్న వాళ్ళని రక్షించడానికి ఆయన విశ్వప్రయత్నం చేసేటటువంటి వాడు కాడా అంటుంది కుచేలుడు ఇల్లాలు. అందుకని అర్జునుడి కోసం అంత పరితాపాన్ని పొందాడు మహానుభావుడు. అంత పరితాపాన్ని పొంది ఒక్క నిమిషం హంసతూలిక ఆ శిబిరంలో ఉన్న ఆసన తన యొక్క శయ్య మీద పడుకున్నాడు. నిద్రపట్టల మళ్ళీ లేచాడు, మళ్ళీ దారుకుణ్ణి పిలిచాడు. దారుక, రేపు నువ్వు నా రథాన్ని సిద్ధం చెయ్యాలి. ఆ రథానికి శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహం అనబడేటటువంటి నాలుగు గుర్రములు ఉన్నాయి. అవి కృష్ణుడు వెళ్ళేటటువంటి రథానికి పూంచుతారు. ఆ రథములకు నాలుగు గుర్రములను కట్టు, వాటికి ముత్యాలతో కూడుకున్న బంగారు ఆభరణములను అలంకారం చేయి, తడిపి దాణా పెట్టి వాటిని సిద్ధంగా ఉంచు, రథాన్ని కట్టి పెట్టు, గరుడ ధ్వజాన్ని ఎగరవేయి దానికి. అంటే ధ్వజం మీద గరుడ చిహ్నం ఉంటుంది, అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. గరుడ ధ్వజాన్ని ఎగరవేయి, నా సుదర్శన చక్రాన్ని, నా గద కౌమోదికని, నా ధనస్సు శారంగాన్ని, పాంచజన్యం, ఇవన్నీ రథంలో పెట్టు. పాంచజన్యం నా దగ్గరే ఉంటుంది, వెళ్ళేటప్పుడు తీసుకెడతాను. నేను ఎప్పుడైనా యుద్ధభూమిలో పాంచజన్యాన్ని నాకు రథం అవసరమని నీకు అర్థమయ్యేటట్టుగా పూరిస్తే ఉత్తర క్షణంలో ఈ రథాన్ని తీసుకుని యుద్ధభూమిలోకి వచ్చేయి, రేపు నువ్వు నాకు సారథి, నేను యుద్ధం చేస్తాను. అంటే ఏమిటి దాని అర్థం? ఏమని ప్రతిజ్ఞ చేశాడు యుద్ధానికి వెళ్లే ముందు? నేను ఆయుధం పట్టను, ఏ ఇతర సహాయము ఉండదు, సారథ్యం ఒక్కటే చేస్తానన్నాడు. అటువంటి వాడు ఏ కారణం చేతనైనా సైంధవుడు దొరకకపోతే ఏమో, అర్జునుడు ప్రతిజ్ఞ ఆపలేను, కానీ ఇక కురువీరులన్న వాళ్ళు మాత్రం మిగలడానికి వీల్లేదు, ఇక ఆఖరి క్షణంలో దునుమాడేస్తానంతే, కాబట్టి రథం వచ్చేయవలసింది, నేనే రథం ఎక్కుతాను, ఇక ప్రతిజ్ఞాభంగం అయిపోతుంది, అర్జునుడి కోసం అవసరమైతే రథం ఎక్కేస్తాను, శార్ంగం చేతిలో పట్టుకుంటాను, సుదర్శనాన్ని ప్రయోగిస్తాను, కౌమోదికీని ప్రయోగిస్తాను, నేనే యుద్ధం చేస్తాను, కాబట్టి దారుకా సిద్ధంగా ఉండు. అసలు లోకంలో భగవంతుడన్నవాడు భక్తుణ్ణి ఆదుకోవడానికి ప్రతిజ్ఞాభంగం అనేటటువంటి అపకీర్తిని కూడా పొంది ఎంత కిందకి దిగిపోతాడు అన్నదానికి ఇంతకన్నా పరాకాష్ఠ ఎక్కడుంటుంది? అందుకు కదూ భీష్మాచార్యుల వారు భాగవతంలో చెప్పుకుంటారు మహానుభావుడు, కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పై నున్న పచ్చని పటముజార నమ్మి తినాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల తిగువ కరికి సింహంబు లంఘించు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు అర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పాడు భీష్ముడు. అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతే భీష్మాచార్యుల వారితో రథం దిగిపోయి చక్రం పట్టుకుని పైనున్న ఉత్తరీయం జారిపోతుండగా ఇవాళ చంపేస్తాను భీష్ముడని వెళ్ళిపోయాడు. ఒకసారి ప్రతిజ్ఞాభంగమే చేశాడు. తనని నమ్ముకున్న వారి కోసం పరమాత్మ అలా సిద్ధంగా ఉంటాడు. అందుకే శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్ర కోటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగునాడే హింస పొందు అంటాడు. నన్ను నమ్ముకున్న భాగవతుల జోలికెళ్ళిన వాడు బ్రతికి బట్ట కడతాడని నమ్మవద్దు అని. కాబట్టి ఇవాళ అర్జునుడి కోసం ఎంత కిందకొచ్చేస్తున్నాడంటే దారుకుణ్ణి పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. అర్జునుడు హాయిగా నిద్రపోతున్నాడు గర్భాసనం మీద. కృష్ణ పరమాత్మ అర్జునుడు పడుకున్నటువంటి గదిలోకి వెళ్ళారు. ఆయన నిద్రపోతున్నవాడు కలలో లేచాడు, అంటే శరీరం నిద్రపోతుంది, లోపల ఉన్నటువంటి తేజస్సు, లోపల ఉన్న ఆత్మ కలలో స్వప్న శరీరంతో విడివడింది. పక్కన కృష్ణుణ్ణి చూశాడు. తటిల్లుల లేచి నిలబడి కృష్ణ కూర్చో అన్నాడు. కూర్చోమంటే అంత శోకంతో ఉన్నావే, ఎందుకంత బాధపడుతున్నావు, ఎందుకు కందుల వెంట నీళ్లు వస్తున్నాయి అర్జున? శోకంతో ఉన్నవాడికి ఆలోచన రాదు, ఆలోచన రానివాడు శత్రువుని పడగొట్టలేడు, వాడే శత్రువు చేత పడగొట్టబడతాడు. నీకు ఇంత శోకం రావడానికి కారణమేమిటి అని అడిగాడు. అర్జునుడు అన్నాడు కలలో, అంటే ఆ స్థితిలో అర్జునుడు ఎలా ఉన్నాడో చూడండి, కదిపితే తట్టుకోలేడు, నిజంగా నిద్రపోతున్నాడు. చూడండి,
బాగా దుఃఖం అనుభవించి ఏడ్చి 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 ఎవరో సొమ్మసిల్లి పడుకుని నిద్రపోతున్నారు అనుకోండి, కాసేపు లేపకండి, ఆ కళ్ళు వాచిపోయి ఎంత ఏడిచారు, పడుకోనివ్వండి కాసేపు. ఆ నిద్రలోనైనా కాస్త విశ్రాంతి పొందుతారు, అందుకని నిద్రపోనివ్వండి అంటారు. చూశారా అంత ప్రేమ చూపించాడు, లేపలేదు. అలాగే అర్జునుణ్ణి నిద్రపోనిచ్చి, రేపు యుద్ధం చెయ్యాలి కదా, బడలికి ఉండకూడదు, అర్జునుణ్ణి నిద్రపోనిచ్చి అర్జునుడిలో ఉన్నటువంటి జీవుణ్ణి స్వప్నావస్థలో తనలో తన దగ్గరికి తీసుకున్నాడు. అందుకు మాట్లాడగలుగుతున్నాడంటే కృష్ణుడిచ్చిన ప్రజ్ఞయే. కృష్ణుడి వంక చూసి, కృష్ణ నేను ఇంత శోకం ఎందుకు పొందుతున్నానో తెలుసా, నేను ఏ గురువు గారిని నమ్ముకున్నానో, ఏ ఆచార్యుడు ఇంత క్లిష్ట సమయంలో నన్ను ఆదుకోవాలో, అటువంటి గురువే రేపు నాకు ఎదురు తిరిగి సైంధవుణ్ణి రక్షిస్తానని మాట ఇచ్చాడే, రేపు వ్యూహాన్ని రచిస్తాడే, ఆయనే నాతో యుద్ధానికి తలబడితే నేను వ్యూహంలోకి అసలు ఎలా ప్రవేశిస్తాను, ప్రవేశించలేనని కాదు ఎప్పుడో అప్పుడు ప్రవేశిస్తాను, కానీ సూర్యాస్తమయం అయిపోతే ఏమిటి ఉపయోగం, ద్రోణుడే అడ్డుపడుతున్నాడే, గురువుగారే అడ్డుపడుతున్నారే, నేను ఏం చెయ్యాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఇతరుల వలన బాధ కలిగితే గురువుగారికి చెప్పుకుంటారు, గురువుగారే తన బాధకి కారణమైతే ఎవరికి చెప్పుకోవాలి, అంటే గురువు ఎంత ఉదారుడై ఉండాలి, ఈ ఔదార్యము లేకపోయిందే, ఇందుకు నేను ఏడుస్తున్నాను కృష్ణ అన్నాడు. బాధపడకు దా, నా చేయి పట్టుకొని, చేయి పట్టుకుని యోగ మార్గంలో ఆకాశం వెంట లోకాలు దాటి తీసుకెళ్ళాడు. ఆ స్వప్నావస్థలోనే అర్జునుడు కృష్ణుడితో కలిసి వెళ్ళాడు, కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో మణిమంటపంలో చుట్టూ ప్రమదగణాలు సేవిస్తుండగా పార్వతీ సహితుడై తెల్లటి శరీరంతో పరమశివుడు కూర్చునున్నాడు. కృష్ణార్జునుల వంక చూశాడు, ఏమి ఇలా వచ్చారు మీరు, ఏం కావాలని అడిగాడు. అడగగానే అర్జునుడు చూశాడు శంకరుణ్ణి, పరమానందం పొందాడు. శివదర్శనమైనది అంటే మంగళమే భద్రమే, శివదర్శనం చేయించాడు కృష్ణ పరమాత్మ. ఏమి ఉపకారం అండి మహానుభావుడిది, ఆ రోజు రాత్రి ఆయన పడిన క్లేశం అంతా ఇంత కాదు. రవిశశివహ్నిలోచన సురప్రతివీర విమర్దనక్రమ భువనమయాత్మక భుజగభూషణ పోషితభక్త సంయమిస్తవన కథావధానపర దర్పకదర్పహర నిరస్త సంభవ మరణాది వైకృత అపారగుణ గుణదోషవర్జిత. అర్జునుడు స్తోత్రం చేస్తున్నాడు శివుణ్ణి ఉద్దేశించి. సూర్యుడు చంద్రుడు అగ్ని అనబడేటటువంటి మూడిటిని కన్నులుగా కలిగినటువంటి వాడా, దేవతలైనా రాక్షసులైనా విడివిడిగానైనా కలిసి వచ్చినా కూడా మర్దించగలిగినటువంటి అపారమైన పరాక్రమం ఉన్నవాడా, ఈ భువనములనన్నింటినీ నియమించగలిగినటువంటి ఈశ్వరత్వం ఉన్నవాడా, పాములను ఆభరణములుగా ధరించేటటువంటి వాడా, భక్తులను పోషించేటటువంటి గొప్ప విశాల హృదయమున్నవాడా, సాత్వికమైనటువంటి గుణములు కలిగినటువంటి భక్తులు చేసినటువంటి స్తవాన్ని విని ఆనందించేటటువంటి సౌలభ్యము కలిగినటువంటి వాడా, మన్మధుణ్ణి కాల్చినటువంటి వాడా, జననము మరణము అనేటటువంటి రెండిటిని దాటిపోయి శాశ్వతుడుగా నిత్యుడవై నిరంజుడవై నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాడా, గుణములకు నిధి అయినటువంటి వాడా, గుణములు దోషములు అనబడేటటువంటి రెండిటికి అతీతమైన స్థితిలో విడిచిపెట్టినటువంటి వాడా, శంకరా నీకు నమస్కారం అని అర్జునుడు స్తోత్రం చేశాడు. చేస్తే శంకరుడు ప్రసన్నుడై, కృష్ణార్జునులారా మీరద్దరూ ఎందుకు వచ్చారు, మీకేం కావాలని అడిగాడు. అంటే అర్జునుడు పక్కకి తిరిగి, పాశుపత మంత్రసిద్ధి నాకు కావాలని అడుగు అన్నాడు. అడగగానే, మీరు నాకు ఆ దివ్యాస్త్ర సిద్ధిని కటాక్షించండి, నాకు ఆ పాశుపత మంత్రసిద్ధి రావాలి అన్నాడు. పరమశివుడు నవ్వి, మీరు అలా విడితే అక్కడ అమృతమయమైనటువంటి పద్మసరోవరం ఉంది, అంటే దాంట్లో అంత అమృతం ఉంటుంది, అందులో పద్మములు అరవిరిసి ఉంటాయి, ఆ సరోవరం లోపల నీటిలో దివ్యమైనటువంటి ధనస్సు బాణము ఉన్నాయి, వాటిని పట్టుకురండి అన్నాడు. కృష్ణార్జునులు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి రెండు భయంకరమైన సర్పములు నీటిలో ఆ అమృతంలోంచి పైకి లేచి ఉన్నాయి, వాటి నోట్లోంచి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. వాళ్ళు ఉత్తరక్షణం ఏం చేశారంటే కాళ్ళు కడుక్కొని ఆచమనం చేశారు. ఉత్తరక్షణ శౌచాన్ని ఎలా పొందొచ్చో పంచమవేదం కదూ భారతం చెప్తుంది. కాళ్ళు కడుక్కుని ఆచమనం చేశారంటే శౌచం పొందారు. యజుర్వేదాంతర్గతం కదా నమకం, నమకం లాంటివి చదవాలి అంటే శౌచం ఉండాలి.
అప్పుడు నమక పారాయణం చేశారు. నమకం అంటే మీరు ప్రతిరోజు అభిషేక మంత్రాల్లో వింటూ ఉంటారు కదా, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, ఆ మంత్రములతో కూడుకున్నటువంటి నమక భాగాన్ని అంతటినీ జపం చేస్తూ ఆ పావుల దగ్గరికి వెళ్ళారు. ఆ పావులు ధనస్సు బాణము కింద మారిపోయి వెంటనే వాటిని చేత్తో పట్టుకుని, అంటే సామాన్యులకు చూడతరము కాదు, శరీరము శివతేజస్సుతో నిండాలి, అందుకని నమక పాఠం పారాయణం చేశారు. చేసి జాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దీహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శశికలశ్చండ కూదండ హస్తాహ త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శంభవా మూర్తిభేదాహ రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్ఛస్తు సౌఖ్యం అని కదూ. ధ్యాయే తీప్సిత సిద్ధయే, దాన్ని ధ్యానించినంత మాత్రము చేత ఈప్సితములు సిద్ధిస్తాయి. అది రుద్ర నమక చమక పాఠములకున్న గొప్పతనం. కాబట్టి ఆ నమకాన్ని జపం చేస్తూ వాళ్ళు వెళ్ళేటప్పటికి పాముల స్థానంలో ధనస్సు బాణము కనపడ్డాయి. వాటిని తీసుకుని శంకరుడి దగ్గరికి వచ్చారు. వెంటనే శంకరుడి యొక్క శరీరంలోంచి ఒక బాణుడు ఉద్భవించాడు. మహాకోపంతో ఉన్నాడు రుద్రతేజస్సు. ఆ పిల్లవాడు ఈ ధనస్సుని బాణాన్ని అందుకుని వింటినారి కట్టి ఆ బాణాన్ని తొడిగి ఆకర్ణాంతం లాగుతున్నాడు. కృష్ణుడు అర్జునుణ్ణి చూసి సావధానంగా గమనించన్నాడు. దానిమీదే దృష్టి పెట్టి అర్జునుడు గమనిస్తున్నాడు. శంకరుడు అనుగ్రహించాడు మంత్రసిద్ధిని. అనుగ్రహించి ఆ బాణాన్ని ధనస్సుని ఎక్కువ పెట్టడం చూపించి మళ్ళీ అర్జునుడికి ఇచ్చేశాడు. ఆ పిల్లవాడు శివుడిలోకి వెళ్ళిపోయాడు. నీకు మంత్రసిద్ధి కలిగింది, నేను అనుగ్రహించాను. ఇప్పుడు నీకు పాశుపత మంత్ర సిద్ధి నీ చేతిలో ఉంది. నీ ముందు నిలబడగలిగిన వారు ఉండరు. ఇప్పుడు తుత్తునియల కింద కొడతావు. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఎదురు నిలబడినా పాశుపతాస్త్రము ఉత్తర క్షణంలో నీకు స్ఫురణకి వచ్చి నీకు వశవర్తి అయి పనిచేస్తుంది. కాబట్టి బయలుదేరి ఆ ధనస్సుని బాణాన్ని అమృత సరోవరంలో పెట్టేయమన్నాడు. మళ్ళీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి పరమశివుడికి నమస్కరించి కృష్ణుడితో కలిసి అర్జునుడు తిరిగి తాను ఏ దర్భాసనం మీద పడుకున్నాడో ఆ దర్భాసనం దగ్గరికి వస్తున్నాడు. వచ్చేటప్పుడు చమత్కారం ఏమిటంటే కృష్ణుడి వంక తేరిపారి చూశాడు. చూసేటప్పటికి తాను శిబిరంలో ఆ త్రయంబక పూజ చేసినప్పుడు పరమశివుడికి బదులుగా కృష్ణుడికి కదా పూజ చేశాడు. కృష్ణుడి ఒంటి మీద తాను చల్లినటువంటి గంధం, ఆయనకి వేసిన పుష్పహారం, ఆయన పాదముల మీద వేసిన అక్షతలు కృష్ణుడి శరీరం మీద లేవు. శివుడి వంక చూశాడు, ఇవన్నీ శివుడిది మీద ఉన్నాయి. అంటే శివకేశవులు రెండు కాదు, శివకేశవులు ఒక్కటే, హరిహరుల మధ్య భేదము లేదు, ఉన్నది ఒక్కటే పరమాత్మ. నిరూపణమైంది. సైంధవుడు దుర్మార్గుడు అయితే అయ్యాడు కానండి, కథ ఎన్ని మలుపులు తిరిగిపోయింది దీనివల్ల. ఇటువంటి నిరూపణం చేసి అర్జునుడిని వెనక్కి తీసుకొచ్చాడు. ఆయన అనుకున్నాడు నేను పడుకున్నాను కల వచ్చింది అనుకున్నాడంతే, కల కాదు, నిజంగా కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు, నిద్ర లేకపోతే బడలిపోతాడేమో అని నిద్రపోనిచ్చి తండ్రి తాను కష్టపడి బిడ్డని కాపాడుకున్నట్టు హోంవర్క్ చేయలేకపోయాను, లెక్క రాలేదు అని బెంగ పెట్టుకుని ఏడ్చి 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 కొడుకు పడుకున్నాడు అనుకోండి, రేపు మాస్టర్ నన్ను దెబ్బలాడతారు, 10 మందిలో నాకు అవమానం, ఆ లెక్క ఏమిటో రాలేదు అని. బాగా గణిత శాస్త్రజ్ఞుడు తండ్రి. ఆయన ఎక్కడో కష్టపడి ఆఫీసులో పనిచేసి రాత్రి 1 గంటకు వచ్చాడు. పలహారం కూడా వద్దులేవాయ్, ఇవాళ తాగలేక పల్లరసం తాగి పడుకుంటాను, చాలా బడలికగా ఉంది, తల పగిలిపోతోంది అన్నాడు. ఏ పడి కళ్ళలో ఉబ్బున్నాయే, ఏమైంది, కొట్టావా అన్నాడు. నేను కొట్టలేదు, ఒక లెక్క రాలిపో, నువ్వు చేసి పెట్టపోయావా అన్నాడు. నేను చేసి పెట్టడానికి ప్రయత్నించాను, నాకు రాలేదు, మీరైతే చటుక్కుని చేస్తారని. ఇంత ఏడ్చాడా, ఏ ఎందుకు అన్నాడు. ఆ లెక్క రేపు చూపించకపోతే వాడికి తరగతి గదిలో అవమానంట, ఇంతకాలం ఇంత బాగా 100కి 100 తెచ్చుకున్నవాడివి, నువ్వు ఈ లెక్క చేయలేకపోయావా అని అంటే అవమానం కదా అని ఏడుస్తూ పడుకున్నాడు. అంటే ఇంత తల పగిలిపోతున్న తండ్రి, ఏదా లెక్క ఇలా పట్రా అని తాను చేసేసి ఒక కాగితం మీద అక్కడ పెట్టి రేపు వాడిని లేవగానే ఎక్కించేసుకోమను అని పడుకున్నట్టుగా నిద్రపోతున్నటువంటి అర్జునుణ్ణి నిద్ర లేపకుండా కలలో తనతో కైలాసానికి తీసుకెళ్ళి శంకర దర్శనం చేయించి పాశుపతాస్త్ర సిద్ధిని మంత్రసిద్ధిని అర్జునుడికి కలిగేటట్టుగా చేసి వెనక్కి తీసుకొచ్చాడు. అవతల దారుకుడితో రహస్యంగా రథాన్ని సిద్ధం చేయించాడు.
మరునాడు తెల్లవారింది. ధర్మనాథు గారిని స్తోత్రములతో నిద్రలేపారు, స్నానం చేశాడు, యుద్ధానికి సిద్ధపడ్డాడు, కృష్ణార్జునుడు సిద్ధపడ్డారు. ధర్మరాజు గారికి నమస్కారం చేసి బయలుదేరుతాడు. అందుకని ధర్మరాజు గారికి నమస్కారం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి మాట్లాడిన తర్వాత తప్పకుండా నీకు విజయం కలగాలని ధర్మరాజు గారు ఆశీర్వచనం చేశాడు. ఆశీర్వచనం చేసిన తర్వాత యుద్ధభూమికి బయలుదేరబోతూ ఆగి ధర్మరాజు గారు అన్నారు, అర్జునుడు అన్నాడు, అన్నయ్య అన్నయ్య, ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చిందన్నయ్య రాత్రి. అది కలలా లేదన్నయ్య, నేను యథార్థంగా చూసినట్టే ఉందన్నయ్య అన్నాడు. ఈవిడ్రా కళ అన్నాడు ధర్మరాజు. ఈ కళ అంతా చెప్పాడు. చెప్పి కృష్ణుడితోటే వెళ్ళాను, అవన్నీ చూశానన్నట్టే అనుభూతుంది, కానీ నేను వెళ్ళలేదు కళ. కృష్ణుడు, అవును కలే అని నవ్వు నవ్వాడు. ఆయనకి తెలుసు పాపం ఎంత క్లేశపడుతున్నాడో ఆ సైంధవ వధ కోసం. పైకి శల్యుళ్ళ ఓ మాట దిక్కుమాలిన ప్రతిజ్ఞలు నువ్వు ఎవడ చేయమన్నాడు అంటే తను ఆ శల్యుడైపోడు. ఎంత కడుపులో పెట్టుకు కోసుకుంటున్నాడో చూడండి, అది పెద్దరికం అంటే. అది రావాలి మనిషికి. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి బయలుదేరారు. అటు ద్రోణాచార్యుల వారు తక్కువ తిన్నాడా, ఆయన అద్భుతమైనటువంటి శకట వ్యూహాన్ని పన్నాడు. శకట వ్యూహం మధ్యలో పద్మవ్యూహాన్ని పన్నాడు. ఆ పద్మవ్యూహం మధ్యలో సూచి వ్యూహాన్ని పన్నాడు. ఈ సూచి వ్యూహాన్ని సైనిక ముఖం వరకు పన్నాడు. అంటే ఒకే రోజు శకట వ్యూహంలో, పద్మవ్యూహంలో, సూచి వ్యూహం. ఇప్పుడు దీని ముఖం దగ్గర తనని దాటితేనే లోపలికి వెళ్ళడం, తానే చతురంగ బలాలతో ఎదురు నిలబడ్డాడు. శల్యు ఈ సైంధవుణ్ణి మధ్యలో నిలబెట్టలేదు, చిట్ట చివరికి నిలబెట్టాడు. చిట్ట చివరికి నిలబెట్టి ఆయన చుట్టూ కూడా వీరులందరినీ కాపుంచాడు. మీరెవరూ యుద్ధానికి రావక్కర్లేదు, మీరందరు ఇక్కడే ఉండాలి. ఎందుకనంటే చిట్ట చివర వేళ్ళకి ఒకవేళ వచ్చినా సైంధవుడు దొరకకూడదు, మీరు తిరగబడి యుద్ధం చేసేయాలి, సమయం అయిపోతుంది. కాబట్టి చూడండి, ఇంకా 2 balls left, 8 runs required అంటే క్లోజ్ ఫీల్డింగ్ అంటారు చూసారా. అలా ఎవరి వ్యూహరచన వాళ్ళది. అందుకని మీరందరూ జాగ్రత్తగా ఉండి, భూరిశ్వరుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు, ఇంతమంది సైంధవుడికి చుట్టూ నిలబడి ఉండాలి. అంటే ఒకవేళ సైంధవుడి దగ్గరికి వచ్చేసిన గురిపెట్టి బాణం వేయడానికి అవకాశం ఉండకూడదు, మీరందరూ కుప్పించేయాలి. మిమ్మల్ని అందరినీ పడగొడితే కదా, అసలు మీ దాకా రావడానికి అవకాశం ఇవ్వను. ఎందుకో తెలుసా, ముందు నేను ఉంటాను, దుర్యోధనుడు ఉంటాడు, ఇతర వీరులు ఉంటారు. ఇది కాక మీ ముందు 14,000 ఏనుగులు నిలబడి ఉంటాయి. అవి కాక 60,000 రథములతో వీరులు నిలబడి ఉంటారు. వాళ్ళు కాక 100,000 గుర్రముల మీద యోధులు నిలబడతారు. ఇది కాక 10,00,000 కాల్బలం చుట్టుముట్టి ఉంటుంది. 10,00,000 మంది సైనికులు వలయాకారంగా నిలబడి ఉంటారు. దాని మధ్యలో భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు ఉంటారు. వాళ్ళ మధ్యలో సైంధవుడు నిలబడి ఉంటాడు. వాడు ధనస్సు బాణం పట్టుకుంటాడు అవసరమైతే ఒకటి వేయడానికి. ఏమో చిట్ట చివర ఎవరు చెప్పగలరు, ఆఖరి బంతి ఏమైనా చెయ్యొచ్చు. అందుకని వాడు ధనస్సు బాణం పట్టుకుంటాడు, ముందు నేనుంటాను, నన్ను దాటడు ఫల్గుణుడు. దుర్యోధన సంతోషంగా ఉండు అన్నాడు. యుద్ధం ప్రారంభమైంది, పాంచజన్యం పూరించారు, దేవదత్తం పూరించారు. అర్జునుడికే ఒకటే నమ్మకం, కృష్ణ నువ్వు ఉన్నావు కదా, అర్జున నీకేం బెంగ, ఎందుకు బెంగ, నువ్వుండగా కృష్ణ నేను బెంగ పెట్టుకోవడం ఏమిటి, నువ్వు పెట్టుకోవాలి, పెట్టుకుంటే నాకెందుకు. భగవంతుడిని నమ్ముకున్నవాడు అలా ఉంటాడు, భగవంతుడు వీడి గురించి బెంగ పెట్టుకుంటాడు, అది విచిత్రం. యుద్ధానికి బయలుదేరారు. ద్రోణాచార్యుల వారు చాలాసేపు నిలబెట్టేశాడు. నిజానికి ఆ రోజు యథార్థంగా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఆ యుద్ధాన్నంతటినీ వర్ణించడం అవసరం కాదు కదా, అది నేను ఏ ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నప్పుడో చెప్పవలసి ఉంటుంది. అర్జునుడి ప్రౌఢిమ కన్నా కృష్ణుడి యొక్క సారథ్య ప్రతిభ వల్ల లోపలికెళ్ళగలిగారు. మొత్తానికి వ్యూహాన్ని భేదించి లోపలికెళ్ళారు. లోపలికి వెళ్ళిన ఆ రోజు జరిగినటువంటి యుద్ధం ఎంత దారుణమైన యుద్ధం అంటే, అర్జునుడి యొక్క రథానికి కట్టినటువంటి గుర్రములు సామాన్యమైనవి కావు, అగ్నిదత్తములు. అటువంటి గుర్రములు బడలిపోయాయి, వాటి అవి నీళ్లు తాగి నీటి చేత ఒళ్ళంతా తడిపితే తప్ప అవి మళ్ళీ యుద్ధానికి పరిగెత్తలేవు. అర్జున గుర్రములు బాగా బడలిపోయి, వాటిని తడపడానికి నీళ్లు లేకపోవచ్చు, కానీ ఉలవలతో కొంత దాణా పెట్టాలి, నీళ్లు పట్టాలి, నీరెక్కడైనా దొరికేటట్టు చేయగలవా అన్నాడు కృష్ణుడు.
అంటే ఉత్సాహాన్ని పరిశీలించాడు. ఎలా ఉన్నాడో చూద్దాం. మరి ద్రోణుణ్ణి దాటేటప్పటికే సమయం పట్టేసింది కదా. బావా బెంగపెట్టుకోకు అని దివ్యాస్త్ర ప్రయోగం చేసి వెంటనే అక్కడో సరోవరాన్ని ఏర్పాటు చేశాడు. రథాన్ని ఆపి గుర్రాల్ని విప్పి వాటికి దాణా పెట్టి నీళ్లు పట్టి ఒళ్ళంతా కడిగి కృష్ణుడు ఎవరి కోసం? ఏమి కర్మ అండి పరిపూర్ణ అవతారానికి. ఒక సారథి అర్జునుడు అక్కడ నిలబడితే గుర్రాలిప్పుకుని నీళ్లు పట్టి దాణా పెట్టుకుని వాటికి నీళ్లు పోసి వాటిని సముదాయించి ఒళ్ళు తుడిచి మళ్ళీ కట్టి బావా ఎక్కని తానిక్కి ఎవరి కోసం అండి కష్టం? అంటే భగవంతుణ్ణి నమ్మి ఉండగలగాలి, కానీ మన కోసం ఆయన దిగినంతగా ఎవ్వరూ దిగిరాలేరు. నిరూపణమైంది భారతంలో. వాటికి నీళ్లు పట్టి దాణా పెట్టి కట్టి మళ్ళీ రథం ఎక్కించి యుద్ధం ప్రారంభమైంది. రివీర భయంకరుడై యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. దుర్యోధనుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు, మీరు ఇవాళ నన్ను మన్నించవలసి ఉంటుంది, నేను సమయం దాటినా కూడా. కాబట్టి ద్రోణాచార్యుల వారి దగ్గరికి దుర్యోధనుడు పరిగెత్తుకెళ్ళాడు. మీరు వ్యూహానికి ప్రారంభంలోనే ఉండి కూడా ఆపకుండా వదిలిపెట్టేశారు అర్జునుణ్ణి. హరివీర భయంకరుడై చొచ్చుకొచ్చేస్తున్నాడు. ఎలా ఆపగలను నేనని అడిగాడు. వెంటనే ద్రోణాచార్యుల వారు అన్నారు, నేను వెనక్కి వచ్చి అర్జునుణ్ణి అటకాయించగలను, కానీ నేను కాని లోపలికి వచ్చేసానా మొత్తం పాండవ సైన్యాల లోపలికి వచ్చేస్తాయి. వచ్చేస్తే అర్జునుడికి ఆసరా దొరుకుతుంది. అర్జునుణ్ణి ఒకడిగా ఉంచాలంటే మిగిలిన సైన్యాన్ని అటకాయించాలంటే నేను ఇక్కడ ఉండాలి. కృష్ణ సారథ్య ప్రతిభ అర్జునుడు దాటిపోయాడు. కానివ్వండి, మీరు అడ్డుకోండి అర్జునుణ్ణి, లోపల దాకా సైంధవుడి దాకా వెళ్ళనివ్వకండి అన్నాడు. ఎలా అడ్డుకోను, ఆయన యొక్క ప్రతాపం ముందు నేను ఎక్కడ నిలబడగలనన్నాడు. నువ్వేమి బెంగపెట్టుకోకు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఇంద్రుడికి అనుగ్రహించి ఒక దివ్యమైనటువంటి మంత్రముల యొక్క శక్తిని నింపగలిగిన కవచ విద్యనిచ్చాడు. అది ఇంద్రుడు అంగిరసుడికి ఉపదేశం చేశాడు. అంగిరసుడు బృహస్పతికి ఉపదేశం చేశాడు. బృహస్పతి అగ్నివైశ్యుడికి ఉపదేశం చేశాడు. అగ్నివైశ్యుడు నాకు ఉపదేశం చేశాడు. నా దగ్గర ఆ శక్తి ఉంది, నేను ఆ మంత్రముల చేత ఈ కవచాన్నంతటినీ కూడా నింపేస్తాను. ఇదిగో ఈ బంగారు కవచం ఇస్తున్నాను, ఇది కట్టుకో. అర్జునుడు గాంధీవానికి తొడిగి బాణములు విడిచిపెట్టినా కూడా నిన్ను చెనకవు, ఇప్పుడు యుద్ధం చెయ్యి అన్నాడు. దుర్యోధనుడు ఆ కవచాన్ని ధరించి అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు గాంధీవానికి బాణములు సంధించి పుంకాను పుంకలంగా విడిచిపెడుతున్నా సరే నిరుపయోగములై పడిపోతున్నాయి. ఆశ్చర్యపోయాడు అర్జునుడు, ఏమిటి దుర్యోధనుడిని దాటలేకపోతున్నావు, ఇంత గొప్ప యుద్ధం చేసేస్తావు, కావలసింది సమయం అయిపోవాలి, ఇంత గొప్ప యుద్ధం ఎందుకు చేస్తున్నాడన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, నీ పిడికిలి వంక చూసుకున్నావా, అసలు పూర్వపు శక్తి ఉందా, వెయ్యగలుగుతున్నావా బాణాలు వెయ్యవలసిన దిశకి, ఎందుకు నీకు తడబాటు వస్తోంది? అమాయకమైన జంతువులా నేను, గురులు తప్పి నువ్వు తయారయ్యావా ఏమి, పరిశీలించుకో అన్నాడు. అంటే ఉత్సాహాన్ని రేకెత్తించాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఓ నా దోషం కాదు, ఆ కవచంలో ఉంది తేడా, బహుశ మా గురువుగారు ఇచ్చి ఉంటారు. ఒక్క గురువుగారికి తప్ప ఇటువంటి శక్తులు అన్యులకు సాధ్యం కాదు. ఇది మంత్రపూరితం ఈ కవచం. ఈ కవచాన్ని మూడు లోకాల్లో ఉన్న వాళ్ళు భేదించలేరు. ఈ కవచాన్ని భేదించగలిగినటువంటి బాణములు నా దగ్గర ఉపదేశం అయి ఉన్నాయి, అస్త్రం. దాన్ని ప్రయోగించి ఆ కవచాన్ని భేదిస్తానని ప్రయోగించాడు. ఇది గురుపుత్రుడు అశ్వత్థామ కనిపెట్టాడు. కనిపెట్టి ఆయన వేసిన అస్త్రాన్ని వమ్ము చేశాడు. దుర్యోధనుడు ఇంత గొప్ప కవచం గురువుగారు ఇచ్చారు, నిజానికి ఆపేయగలడు ఆ రోజున అర్జునుణ్ణి. కానీ అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళడంలో అర్జునుడు ఏం చేశాడంటే ఒక తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కవచం మీద కొట్టి ఉపయోగం లేదు, రథాన్ని గుర్రాల్ని ఒక్కసారే పడగొట్టి నేల మీద పడబోతున్నటువంటి దుర్యోధనుడి యొక్క అరిచేతులన్నీ బాణముల చేత కుప్పించేశాడు. ఆ అరిచేతులన్నీ నెత్తురూడిపోయాయి. ఏమి గురువుగారు, ఏదో మంత్రం అన్నాడు, కవచం అన్నాడు, ఇచ్చాడు, ఏమిటి ఇలా కొట్టేశాడు, అరిచేతులన్నీ నిప్పెట్టేస్తున్నాయి, ఇలా బాణాలు కొట్టాడు, ఎందుకు పనికి వచ్చింది నాకు ఈ దిక్కుమల్ల కవచం అని ఆ కవచం విప్పి అవతల బారేసి ఇంకో కవచం కట్టుకున్నాడు. అలా కట్టుకోగానే శక్తి పోయింది, నిగ్రహించాడు అర్జునుడు. ఆపి లోపలికి వెళ్ళాడు. భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అసలు సైంధవుడి దాకా ప్రవేశించడం కష్టమైపోయింది. సూర్యాస్తమయం అయిపోతుంది. దిగిపోయాడు సూర్యభగవానుడు. ఇంకా ఎర్రటి కాంతులు వచ్చేస్తున్నాయి. అసలు ఆ స్థితిలో ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అటువంటప్పుడు ఇక ఆఖరణ కొద్ది నిమిషములు మాత్రమే మిగిలి ఉంది.
ఎట్టకేలకి ఇంతమందిని అసలు ఆగకుండా బాణములు రెండు చేతులతో ప్రయోగిస్తూ పడగొడుతూ కృష్ణ సారథ్య ప్రౌఢిమ చేత సైంధవుడు ఉన్నటువంటి వలయం దగ్గరికి వెళ్ళి సైంధవుడి మీద బాణప్రయోగం మొదలుపెట్టాడు. సైంధవుడు బాణాలు వేస్తున్నాడు. సైంధవుడు ఎక్కడ దొరికిపోతాడో అని మొత్తం ఈ ఎవరెవరిని ద్రోణాచార్యులు వారు కాపుంచాడో ఆ కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, బాహ్లికుడు అందరూ ఒక్కొమ్మడి బాణాలు వేసేశారు అర్జునుడి మీద. ఆయనకి అసలు సైంధవుడి వైపు గురి పెట్టడానికి ఇంకా అవకాశం దొరకల. కానీ వీళ్లతో యుద్ధం చేస్తే సూర్యాస్తమయం అయిపోతుంది, దిగిపోతున్నాడు భానుడు. ఏదో కొద్ది నిమిషముల వ్యవధి ఉందంతే. ఇంకా ఎలా దొరుకుతాడు సైంధవుడు? అసలు మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ మధ్యలోకి, గురికి కూడా దొరకట్లేదు. ఇప్పుడు వెంటనే కృష్ణ పరమాత్మ చూశాడు, చూసి అన్నాడు, అర్జున సైంధవుడు నీకు దొరకడు, అయిపోతోంది సూర్యాస్తమయం. సైంధవుడు దొరకాలంటే ఒకటే ఒక్క ఆలోచన ఉంది, ఏమిటో తెలుసా? ఇనమండలంబు మరవడను నిరించద దమము పండవోత్తమ, అది గ్రుంకిన చందమైన సైంధవుడును కౌరవ యోధులు కడుం ప్రమదమునన్. నేను ఒక మాయాతిమిరాన్ని, నల్లటి మబ్బుని సృష్టిస్తాను, అది సూర్యుడికి అడ్డెడుతుంది, అది అడ్డు వెళ్ళగానే సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి పడిపోయిందని పాండవ వీరు, ఈ కౌరవ వీరులందరూ సంతోషంతో పెద్ద పెద్ద హర్షధ్వానాలు చేస్తూ అటువైపు చూస్తారు అందరూ యుద్ధం మానేసి. ప్రాణాలు దగ్గరైరా బతికేశానని చెప్పి ఈ పిచ్చాడు సైంధవుడు ఏం చేస్తాడంటే రథం ఎక్కి అటు చూస్తాడు. అలా చూడగానే బాణం వేసి కొట్టాయి తలకాయ, మబ్బు తీసేస్తానన్నాడు. అనగానే అలాగా బావా అంటున్నాడు, ఇంక ఏం లేదు, కొన్ని క్షణములు మిగిలే అంతే. నల్లటి మబ్బు కమ్మించాడు కృష్ణ పరమాత్మ. సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి పడిపోయింది, మేమే గెలిచేశాం, అర్జునుడు ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలని అటువంటి వాటికి సిద్ధంగా ఉంటారు ధర్మం కోసం వీళ్ళు. వీళ్ళందరూ పెద్ద పెద్ద అల్లర్లు చేస్తూ సంతోషంతో కేరింతలు కొడుతుంటే సైంధవుడు విన్నాడు, అబ్బా సూర్యాస్తమయం అయిపోయింది, బతికేశానని రథం ఎక్కి మెడ నిక్కించి అటు చూస్తున్నాడు. కృష్ణుడు అన్నాడు, అడిగో సైంధవుడు వేసే బాణం అన్నాడు. అనగానే అతడు కని గంధమాల్యార్చితమై తొన మెరయుచున్న సిత శర ముగ్రోద్ధతినీయ డేగ పులుగును గదిగును క్రియ అది హరించ గ్రక్కున శరమున్. వెంటనే అర్జునుడు తన అక్షయ బాణతోణీరంలో గంధాన్ని రాసి పుష్పాల చేత, అక్షతల చేత అర్చన చేయబడి గురి తప్పనటువంటి ఒక భయంకరమైన బాణాన్ని గాంధీవానికి సంధించి విడిచిపెడితే ఎక్కడి నుంచో వచ్చినటువంటి డేగ చిన్న పిట్టనెత్తుకుపోయినట్టుగా సైంధవుడి యొక్క తలని తరిగిచి తరిగేయగానే మబ్బు తప్పుకుంది. మళ్ళీ సూర్యోదయం అయింది, ఇంకా ఉంది కాలం, సూర్యాస్తమయం అవ్వలేదు. సూర్యాస్తమయంలో తేడా ఏం చేయలేదు, ఓ నల్ల మబ్బు అడ్డొచ్చింది అది వాళ్ళు గమనించలేదు, చీకటి పడిపోయింది, అస్తమయం అయిపోయింది అనుకున్నారు. ఇప్పుడు ఆ మబ్బు తప్పింది, కొద్ది క్షణాల వ్యవధి మిగిలింది. అయ్యో ఇంకా అవ్వలేదు సూర్యాస్తమయం, సైంధవుడేడు సైంధవుడేడు అన్నారు. ఇంకేం సైంధవుడు, కింద పడిపోయాడు, తలకాయ పైన ఉంది. వెంటనే కృష్ణుడు అన్నాడు, శౌరి పార్థ పార్థ, సైంధవు తల ఇలబడిన నొప్ప అది అభంబునంద నిలువ చేయు, ఏను నీకు ఇరింగించదా తెరంగు తెలియనడిన అతడు. పార్థ పార్థ, ఏమి రచనండి నిజంగా, ఆర్తి కలిగినప్పుడు ఒక్క మాట పార్థ అనరు. నాకు ఏదో ఆర్తి కలిగింది అనుకోండి, రే షణ్ముఖ షణ్ముఖ అంటాను మా అబ్బాయిని. అలా శౌరి పార్థ పార్థ, అర్జున అర్జున ఆ తల కింద పడిపోకూడదు, దాన్ని అలాగే పైనే ఆకాశంలో ఆడు బాణాలతో అన్నాడు. అనేటప్పటికీ అదేమిటి, కిందెందుకు పడకూడదు అని బాణంతో కొట్టి ముందుకు తీసుకెళ్ళా, బాణంతో కొట్టి వెనక్కి తీసుకురాను, బాణంతో పైకెత్తా, బాణంతో కింద పడయ్యా, ఆకాశంలో బంతులు ఆడుతూ సూర్యాస్తమయం అవ్వలేదుగా, క్రౌర్యంతో వీళ్ళు విజృంభించారు. వీళ్ళ బాణములకు మళ్ళీ ప్రతీకారం చేస్తూ అలాగే ఆడుతున్నాడు. ఆడుతూ ఆడుతూ ఆయన అన్నాడు, ఎందుకయ్యా ఈ సైంధవుడి తల ఎందుకు కింద పడకూడదు కృష్ణ, ఎంతసేపు నేను ఇలా బంతులాడాలి చెప్పన్నాడు. ఆయన అన్నాడు, ఈ తల పొడమింపడని కాతని తొడ మీద వైచున్నది, ఆ పని విఖ్యాతంబగు పాశుపతము చేతనయ్యగుగాక, యొంట చెల్లునే మనకున్. నిన్నను నేను నిన్ను కైలాసానికి తీసుకెళ్లి పాశుపత మంత్ర సిద్ధి కల్పించడానికి కారణం అర్జున, ఇప్పుడు చెప్తున్నాను, ఈ సైంధవుడు వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి ఒక మహావీరుని యొక్క కుమారుడు. ఆయన గొప్ప తపస్సు చేసి వీడిని కన్నాడు. వీడు చిన్నతనంలో తిరుగుతుండగా అశరీరవాణి పలికింది, ఈ పిల్లవాడు యుద్ధం చేస్తున్నప్పుడు, అంటే పెద్దవాడైన తర్వాత యుద్ధం చేస్తున్నప్పుడు యామరపాటులో ఉండగా తలత్రుంచబడుతుంది అని పలికింది అశరీరవాణి. యామరపాటులో ఉండగా అంటే యుద్ధం లేకుండా ఏదో ఇతర విషయం మీద దృష్టి పెట్టి ఉండగా
ఏమరపాటులో ఉండగా తల తెగిరిపోతుందని కదా. అలా నా కొడుకు మరణిస్తాడా, అలా ఎవడైనా చంపితే వాడి తల 100 వ్రక్కలగుగాక అని వృద్ధక్షత్రుడు చెప్పించాడు. ఇప్పుడు ఆ తల కింద పడిపోతే ఎవరి బాణము వలన తల కింద పడిపోతుందో వాడి తల 100 వక్కలైపోతుంది. ఇప్పుడు వీడి తల కింద పడితే నీ తల పగిలిపోతుంది 100 వక్కల కింద. నీకు తెలియదు ఈ విషయం, సైంధవుడి తల తరుగుతానన్నావంతే తల తరిగి వదిలేసావా, నీ తల కూడా పేలిపోతుంది. కాబట్టి అది కింద పడకూడదు, ఆకాశంలో బొత్తులాడమన్నా. ఇప్పుడు అది ఎక్కడ పడాలి అంటే ఎక్కడో శమంతక పంచకంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు వీళ్ళ తండ్రి. ఏ దుర్మార్గమైన శాపాన్ని లోకానికి ఇచ్చాడో ఇట్లాంటి కొడుకునికని ఆయన ఒళ్ళోనే ఈ తల పడేటట్టుగా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించు, అదొక్కటే ఆ తల పట్టుకెళ్ళి అక్కడ పడేటట్టు చేస్తుంది. జపం చేసుకుంటున్న వాడి ఒళ్ళో ఏదో దబ్బున పడేటప్పటికి ఇలా చూస్తాడు, నెత్తురోడుతూ ఉంది కదా కొడుకు తల అనుకోడు, చెయ్యి అని ఇలా కింద పడేస్తాడు. ఎవరు తల కింద పడేశాడో వాడి తల వక్కలైపోతుంది, ఉత్తక్షత్రుడి యొక్క తల పగిలిపోతుంది, తండ్రి కొడుకు పోతారు. కాబట్టి మళ్ళీ వాడు పగబట్టకుండా పోతుంది. పాశుపతాస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగించు, అది వెళ్ళి ఆ కొడుకు శిరస్సు తండ్రి ఒళ్ళో పడేట్టు చేస్తుంది. వెంటనే పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించాడు. బాణము వెంట బాణము, బాణము వెంట బాణము, బాణము వెంట బాణము, దాన్ని తోసుకుంటూ శమంతక పంచకానికి తీసుకెళ్ళి ఆశ్రమంలో జపంలో ఉన్నటువంటి వృద్ధక్షత్రుడి యొక్క ఒళ్ళో పడేటట్టు కొట్టింది పాశుపతాస్త్రం. చటుక్కున కళ్ళు తెరిచి చూసి చెయ్యి తలని పక్కన పడేశాడు. పక్కన పడేయగానే సైంధవుడి తల కింద పడగానే వృద్ధక్షత్రుడి యొక్క తల వ్రక్కలైపోయి ఆయన మరణించాడు. సూర్యాస్తమయం అయిపోయింది. ఏడుస్తూ దుర్యోధనాదులు ఇతర వీరులు, మనం సైంధవుణ్ణి దక్కించుకోలేకపోయాం, పాండవులు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు, అర్జునుడు నెరవేర్చుకున్నాడని చెప్పి ఏడుస్తూ వాళ్ళింటికి వెళ్ళిపోయారు. సంతోషంగా కృష్ణుడితో కలిసి అర్జునుడు వెళ్ళిపోయాడు. అర్జున, ఎంత గొప్ప యుద్ధం చేశావయ్యా, ఇవాళ తిరిగి వెడుతున్నప్పుడు చూడు పీనుగుల పెంటలు, ఎంతమందిని పడగొట్టావయ్యా ఇవాళ నీ గాంధీవంతో అని అర్జునుణ్ణి పొగుడుతూ కృష్ణుడు తీసుకెళ్ళాడు. అది ఆయన గొప్పతనం. ఇద్దరూ వెళ్ళి ధర్మరాజు గారికి నమస్కారం చేశారు. చేస్తే ధర్మరాజుతో కృష్ణుడు అన్నాడు, చూశావా నీ తమ్ముడు ఎంత అరివీర భయంకరుడో, శపథం చేశాడని భయపడ్డావు, సాయంకాలం లోపల సూర్యాస్తమయం లోపల కొట్టేశాడా లేదా సైంధవుణ్ణి అన్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, నా తమ్ముడు కొట్టాడో నువ్వు వెనక ఉంటే కొట్టాడో నాకు తెలియదు అనుకోకు కృష్ణ, నువ్వు మా పాలిట దైవం, నువ్వు లేని నాడు మాకు ఈ శుభ పరంపరలు ఎక్కడో దొరుకుతాయని కృష్ణుణ్ణి కీర్తించాడు. కృష్ణార్జునులిద్దరూ ధర్మరాజు గారికి నమస్కారం చేశారు. ఇన్ని మలుపులు తిరిగినటువంటి ఈ సైంధవ వధలో కృష్ణ పరమాత్మ ఒక రాత్రి నిద్ర కూడా వదిలిపెట్టి అర్జునుణ్ణి కైలాసానికి తీసుకెళ్లి మంత్రసిద్ధినిప్పించి శివకేశవ అభేదాన్ని నిరూపణం చేసి అంత గొప్పగా వ్యూహాన్ని భేదించి పాశుపత మంత్రాన్ని స్ఫురణకి తెచ్చి వృద్ధక్షత్రుడి శాపం వల్ల సైంధవుడి తల కింద పడితే ప్రమాదం జరుగుతుందని పాశుపతంతో మళ్ళీ ఆ తల వెళ్ళి తండ్రి ఒళ్ళో పడేటట్టు కొట్టించాడు. కాబట్టి మహానుభావుడు అర్జునుడు బ్రతకగలిగాడు. తనని నమ్ముకున్న వారిని ఎంత కాపాడతాడో, భక్తుల్ని కాపాడడానికి కృష్ణ పరమాత్మ ఎంత కష్టపడతాడో మనం తెలుసుకోవడానికి అద్భుతమైన సాధనం. ఇటువంటి కథ విన్న తర్వాత, ఇంత సంతోషాన్ని పొందిన తరువాత మనం ఆ కృష్ణ పరమాత్మని సేవించకుండా ఆయన పట్ల భక్తితో నమస్కారం చెయ్యకుండా నిజంగా ఎలా ఉండగలం? అంత గొప్ప గాథ సైంధవ వధ. సైంధవుడు చిన్న పాత్ర, చిన్న మెరుపు అయిన భారతంలో మనుష్యులు నేర్చుకోవలసిన అనేక విషయాలని ప్రబోధించడమే కాకుండా అన్యాపదేశంగా ఆయన అర్జునుడి విషయంలో ఇంత కీలకమైన మలుపులు తిప్పాడు. అందుకే మహాభారతాంతర్గతమైనటువంటి ఈ సైంధవ వధ అంత గొప్పదైంది. మనందరం కూడా కృష్ణ పరమాత్మకి అనేక వేల నమస్కారములు చేస్తూ ఇంత గొప్ప కృష్ణ సౌలభ్యాన్ని మీరందరూ విన్నారు కనుక ఒక 2 రోజుల పాటు సంతోషంగా మీరందరూ ఉత్సవాలు చేసుకోవడానికి అవకాశం ఇస్తూ సెలవు ప్రకటిస్తున్నాను. ప్రవచనానికి సోమవారం మంగళవారం ప్రవచనం ఉండదు, బుధవారం నుంచి. మరి ఉత్సవం చేసుకోవద్దు? సైంధవుడు పడిపోయిన తర్వాత, కృష్ణుడు అంత విజయం సాధించిన తర్వాత కూడా రేపు నేను ప్రవచనం చేస్తానన్నాను అనుకోండి, మాకు ఉత్సవం చేసుకునే సమయం ఇవ్వమా అని మళ్ళీ మీరే నా మీద తిరగబడతారు. అందుకని మీరు సంతోషంగా గడపడానికి మీకు సమయాన్ని ఏర్పాటు చేస్తూ
మళ్ళీ బుధవారం నాడు కలుసుకున్నప్పుడు ప్రతి మనిషి జీవితంలో తెలుసుకోవలసిన అద్భుతమైన విషయములను ఆవిష్కరించిన మహానుభావుడు. ఎవరి పేరు చెప్తే కృష్ణ పరమాత్మ పరవశించిపోతాడో అటువంటి విదురుడి గురించి చెప్పడాన్ని ప్రారంభం చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.